పాలిచ్చే పొదుగులాన పాలదారే చూపుతుంది బతుకుదారే చూపుతుంది బతుకుదారే గోమాత నీ రుణము ఎట్ట తీర్చుకోనమ్మా నీళ్ళెత్తి కట్టేస్తే పాలిచ్చి పోషిస్తావు నువ్వు అలాగే చూస్తూ ఉండు. నీకెవరో చెప్పినట్టు పూటకి సేరు పాలు కంటే గిద్ది రేగస్నాయి ఇవ్వట్లేదు. ధారలేమో ఆకాశాన్ని అనుకుంటున్నాయి. గొయ్యి తవ్వడానికి రండి అంటే నా ఆస్తులు అడుగుతున్నారు. ఎవడు గొయ్యాడు తవ్వుకోవడం అంటే ఇదేనేమో. నేను ఇంకా బంగారం అనుకున్నాను. మోహన్ రామయ్య పాలు తీసేసావా? ఇదిగో వస్తానమ్మా. పొదుగు దగ్గరికి వెళ్ళకుండానని వచ్చేస్తావు. హాయ్ చెవుల పిల్లి. మావయ్య చెవుల పిల్లి నాకు ఇస్తావా? నువ్వు చెవుల పిల్లి కంటే అందంగా ఉంటావమ్మా. నీకెందుకు చెవుల పిల్లి? చెప్పా, నువ్వే ఉంచుకో. చూసావా, నీకోసం కొత్త పాత్రలో పాలు పిండాను. జాగ్రత్త పట్టుకో. ఆ పిల్ల గోతిలో పడిపోయేలా ఉంది చూడు. అయ్యో, దీన్ని కాసుకోలేకపోతున్నాను. ఏది ఇది, ఇక్కడ లేదా? ఊరికే చెప్పా. ఇవాళ నేను దొరికానమ్మా నీకు. తీసింది సేరుపాలే కదా, ఇన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి? విచిత్రంగా ఉందే. వస్తానే ఉన్నాయి. ఏటి పాత్రలో పాలు పుట్టుకొస్తానే ఉన్నాయి. ఇందులో పోసుకుందాం. మొత్తం ఉంపేస్తే పాలు రావట్లేదే. కొంచితే వస్తాయన్నమాట. ఇదేంట్రా, పాలమ్ముకునేవాడు ఇల్లు ఇంత పెద్దదయింది. రే, ఈ ఇంట్లో ఎవరు లేరని నీకు తెలుసా? నాకు తెలుసురా, ఆ ఇంట్లో ఎవరు లేరు. ఆ ఇంటి యజమాని మొక్కు చెల్లించుకోవడానికి పక్కు తిన్నానికి వెళ్ళాడురా. Thank you.
మెత్తటి పాత్ర ఇందులో పెట్టారంటరా దీని ఇంత జాగృతగా ఇందులో పెట్టారంటే ఇది ఇత్తడి పుత్త పూసిన బంగారు పాత్ర అయి ఉండొచ్చు తీసుకోరా పట్టుకు పోదాం స్వామీజీ దీన్ని ఇంట్లో ఫ్యాన్ కింద ఉంచమన్నారు స్వామీజీయా అవును మూడు రోజుల్లో దీనికి తప్పకుండా 100 రూపాయల నోట్ పుడుతుందని చెప్పారు 100 రూపాయల నోటా ఆషాఢ మాసంలో పిల్లోని కండతన్నాను విన్నావటే అదేమన్నా నా తప్ప పోండి రేయ్ టీ రెడీ చేయరా అన్నా రామన్నా ఏంటన్నా అంత పెద్ద రైస్ మిల్ ఓనర్ ఇలా అనాథలాగా రోడ్డు బిగుచున్నాటన్నా అవును పెద్ద రైస్ మిల్ ఓనర్ ని నువ్వు ఇప్పుడు వెళ్లి నా కొడుకు మల్లేష్తో నా కూతురు మల్లేశ్వరితో సోమశేఖర నన్ను తీసుకెళ్లిపోయి చంపేశాడని చెప్పు వాళ్ళకి నా మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడే తెలియాలి నాకు ఇదే మ్యాటర్ ఇప్పుడు చూడన్నా ఊరు మొత్తం టమ్కేసి తర్వాత చెప్పరా రామన్న 3 రోజులు చచ్చిపోతున్నాడు కొట్లు మూసేయండి రేయ్ ఇప్పుడే కదా చెప్పాను అప్పుడే చంపేశావేంటి రే ఏం చేస్తున్నారో నువ్వు స్వామి నేను కొత్త మంత్రం కనుక్కున్నాను దాన్ని టీ మీద ప్రయోగిస్తాను స్వామి ప్రయోగమా రే నేను ఖాళీగా ఉన్నాను రా ఆ ప్రయోగం మీద నా మీద చెయ్యి నా ప్రయోగం మేమే చేయమంటారా స్వామి తప్పకుండా ఏం చేసినా వాణ్ణి నేను తిట్టకూడదంటావు మీరు ఇప్పుడు వాణ్ణి తిట్టాలి అంతే కదా రే రాహుల్ మీ నాన్నకి టెన్షన్ తగ్గేంత వరకు తిడతారంట తిట్టించుకోరా సరే తిట్టుకోనా స్టార్ట్ చేయండి అబ్బా ఊరుకోండి రాహుల్ నేను వాడి కోసమే తొడుగుతున్నాను ఈ రోజు 2వ రోజు రేపు తప్పకుండా వచ్చేస్తుంది సంపకరా రారా రే ఎక్కడికి వెళ్తున్నాడండి వీడు డబ్బులు పండించడానికి స్కూల్ టైం అవుతుంది ముందు స్నానం చేయి ముందు దీన్ని బయట పడేస్తాను
ఏంట్రా వెతుకుతున్నా? స్కూల్ కి వెళ్ళే ముందు వీడికన్నీ గుర్తొస్తాయి. రే ఏం పండ్రా అది? ఈ చెట్టు పైన చీమలు ఎక్కితే నోటికి కన్నాలు పడతాయి కదా, అందుకే చీమల ముందు వేస్తున్నాను. నా డబ్బులు నా డబ్బులు ముసుకుపోతారా అమ్మా? చూసావారా నేనే గ్రేట్, నేను ఇచ్చిన విళ్ళకి మా నానే 100 రూపాయల నోట్ పెట్టాడని నాకు తెలుసురా. నేను ఇచ్చిన చెట్టు ఐడి వర్కౌట్ అయింది కదరా, అది అయ్యగారంటే. ఏమా మీకు ఎన్నిసార్లు చెప్పాలి, ముందు టోకెన్ తీసుకుని రమ్మని. టోకెన్ ఏంటి టోకెను? పాప కాకలేస్తుంది, ముందెళ్ళి అర్జెంట్ గా బిర్యానీ తీసుకురా. మాషా మన దగ్గర డబ్బులు లేవు కదా, బిర్యానీ ఎలా ఆర్డర్ చేసావు? అది నాకు వదిలే, నీకు ఆకలిస్తుంది కదా, ముందు తృప్తిగా తిను, ఆ విషయం నేను చూసుకుంటాను. ఏమైందమ్మా? స్కూల్ ఫీజు కట్టాలి మాషా, షూ చిరిగిపోయింది, మార్చాలంటున్నారు. మార్చేద్దా. యూనిఫామ్ కూడా అక్కడక్కడ చిరిగిపోయింది మాషా, అది కూడా మార్చాలి. అది కూడా మార్చేద్దాం. మాషా నువ్వు తినవా? నువ్వు తినమ్మా. బాయ్ ఏంటి పంతులు, ఏమైంది? మల్లేశ్ వాళ్ళ నాన్న రామయ్యని ఎవరో చంపేశారంట, పెద్ద గొడవ జరుగుతుంది. మన జోసెఫ్ వాళ్ళ కొట్టును కూడా ధ్వంసం చేసేసారంట, నువ్వు కూడా త్వరగా ముందేసి వెళ్ళిపో బాయ్. మల్లేశం గారి నాన్న చచ్చిపోతే డబ్బులు అడుగుతున్నావా? నువ్వు ఆ పెద్ద ఆయనకి ఏమైందో ఏంటో. నేను అక్కడికి వచ్చానంటే కాళ్ళు చేతులు ఇచ్చేస్తాను. హలో తమ్ముడు, ఆడి కాళ్ళు చేతులు తర్వాత ఇద్దు గానీ ముందు టికెట్ దీ. సార్ టికెటా? సార్ టికెట్ తీసుకునే గొడవలో ట్రైన్ ఇక్కడ మర్చిపోయాను సార్. ఏంటి గోలా, టికెట్ తీలేదా? పక్కన నిలబడు. సార్ నా దగ్గర 2000 ఉంది సార్, 2000 తీసుకుని వదిలేసాను సార్, ప్లీజ్ సార్. నేను అప్పుడే అనుకున్నా నా మీద కోపంతో నువ్వు టికెట్ తీసుకోవడం మర్చిపోయి ఉంటావని, అందుకే నీ కూడా నేనే తీసుకున్నా. ఇదిగోండి సార్ తీసుకోండి, మా ఇద్దరు టికెట్. ఎవరు మేడం మీరు? మీరు గనక సరైన టైంకి రాకపోతే ఈ 2000 రూపాయల టీసీ తీసుకునేవాడు. థ్యాంక్స్ మేడం. టికెట్ లేని ప్రయాణం చట్టం దృష్టిలో తప్పు. ఇదేంటండి మాట్లాడుతుంటే డబ్బులు తీసుకున్నారు? నా డబ్బులు నాకు ఇచ్చేయండి, ఇది చాలా అన్యాయం. అవును అన్యాయమే, టైంకి నేను రాకపోయంటే 5000 రూపాయలు ఫైన్ పడేది, కట్టకుంటే జైలుకి వెళ్ళేవాడు బ్రో. ఏ విధంగా చూసుకున్నా సరే నా వల్ల నీకు లాభమే. ₹5 టికెట్ ఇచ్చి 2000 పట్టుకుపోయిందేంటి? మేడం మీ దగ్గర ఏదైనా పని దొరుకుతుందా? సరేరా అనుకోకుండా అయ్యింది, కింద పడిందానికి పాప నువ్వేం చేస్తావు? మీ ఓనర్ కి జరిగింది చెప్పు. నేను పనిలో చేరి 10 రోజులు అయ్యిందక్క, ఆ
గారికి విషయం తెలిసిందంటే నాకు జీతం ఇవ్వకపోగా నన్ను పల్ల నుంచి తీసేస్తారక్క. ఇందా ఇది తీసుకో అక్క. వద్దక్క, నా దగ్గర ఇదే ఉంది, ఇది తీసుకుని ఏదోలా మేనేజ్ చేయి. నా దగ్గర ఇంకా ఉంటే మొత్తం నీకే ఇచ్చేదాన్ని. ఇది మన భారతదేశం పరిస్థితి. బై. చాలా చాలా థాంక్స్ అక్క. ఏంట్రా ఇది, నిన్నటి కంటే కలెక్షన్ ఇవాళ తక్కువైనట్టుంది. బస్ స్టాండ్ లో ఉన్న వాళ్ళు డబ్బులు నోళ్ళు కాదు మాషా, ఇంతే వచ్చింది. అంతా కలిపి 1150 ఉంది. ఎవరి దగ్గర నీ టాలెంట్ చూపిస్తున్నావురా? అంటే నువ్వు నన్ను నమ్మట్లేదా మాషా? నువ్వు ఇచ్చిన గుళ్ళకి ఇది రావడమే ఎక్కువ. అంతకు మించి 10 రూపాయలు కూడా రాలేదు, నమ్మకపోతే మాని. రే, ఏంట్రా కథలు చెప్తున్నావు? పసుపు షర్టు 50, బ్లూ షర్ట్ 100, బట్టబుర్రోడు 200, రెడ్ చుడీదార్ 100, వైలెట్ పట్టు చీర 100, నలుపు షర్టుడు 100, రెడ్ పంచోడు 50, ఎరుపు చీర 50, పట్టు పావడ 100, జీన్స్ ప్యాంట్ 200, రెడ్ టీషర్ట్ 200, పూల చుడీదార్ 100, సోడా బండోడు 100, వాటితో పాటు నేనిచ్చిందో 100. అది అక్షు అంటే ఇలా పగిలిపోయిన గుడ్లతో 10 మందిని మోసం చేసి డబ్బులు తీసుకుంటున్నామే, ఇది చాలా తప్పు పని కదా. ఏంట్రా తప్పు? నీకు డబ్బులు ఇచ్చేటప్పుడు వాళ్ళందరూ ఏం చేశారో కొంచెం తల పైకెత్తుకుని గుర్తు. ఇది ఇప్పుడు మన ఇండియా పరిస్థితి. 10 సెకండ్లు షేర్ చేస్తే మీకు మంచి జరుగుతుంది. ముఖ్యమైన విషయం వెంటనే స్పందించండి. ఇదే మన భారతం, ఇండియన్స్ ఎత్తి పంపించండి. షేర్ చేయకపోతే యాంటీ ఇండియన్ అవుతారు. ఊరి పాపాత్ములారా, వాళ్ల గొప్పల కోసం దానం ధర్మం చేస్తున్న వాళ్ళని మనం మోసం చేస్తున్నాం. మన వల్ల వాళ్ళకి 4 లైక్లు 4 షేర్లు వస్తున్నాయి కనుక మనం చేసే పని ఏ విధంగానూ తప్పు కాదు. ఆల్రెడీ రిపోర్ట్స్ లో మీ అమ్మాయికి ఏజ్ రెస్ట్ అని మెన్షన్ చేశారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇక మీరు ఏ డాక్టర్ కి చూపించినా వాళ్లు కూడా అదే చెప్తారు. కోటిలో ఒక్కరే ఇలా నవ్వనేది లేకుండా ఉంటారు. మనం ఎంత పెద్ద జోక్ చెప్పినా వాళ్లకి నవ్వు రాదు. ఇది ఒక్కసారిగా తగ్గిపోయేది కాదు, కొంచెం కొంచెంగా నయం చేయగలం. ఆడపిల్లకి నవ్వే అందం. నా కూతురు నవ్వలేదని మీరు చెప్తుంటే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. పుట్టిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా నవ్వలేదు. తన ఫ్యూచర్ తలుచుకుంటే భయం వేస్తుంది. ప్లీజ్ డోంట్ బి వరీ, ఏదో ఒక ఇన్సిడెంట్ లో మీ అమ్మాయి తప్పకుండా నవ్వుతుంది. అప్పుడు ఆ నవ్వు చాలా అందంగా ఉంటుంది. వెళ్ళొస్తాం డాక్టర్, వెళ్దాం అమ్మా. రే అనిత, ఎవర్రా? నా లవర్ రా, బెంగళూరు అమ్మాయి. సరేగానే నీ లవర్ ఎలా ఉంటది? నా లవర్ లాగా అందంగా ఉంటదా? రే కామెడీ చేయక, దాంతో ఫేసారా? సిగ్గు లేకుండా నా లవర్ తో కంపేర్ చేస్తున్నావు? రే రాహుల్, నీ బర్త్డే అని ఊరుకున్నాను, లేకపోతే చంపేసేవాడిని. నేను నా లవర్ పక్క పక్క నిలబడితే విరాట్ కోహ్లీ అనుష్క శర్మలా ఉంటాంరా. బ్లడీ నాన్సెన్స్, మా జోడీ నువ్వు అనుకున్నట్టు కాకి ముక్కు దొండపండులా ఉండదురా. నువ్వు కాకివేరా కానీ దొండపండు కాదే, ఈ ప్రపంచంలో చెత్త ఫేస్ అంటే అది నీ లవర్ దేరా. ఎంత అందంగా ఉంటుందో తెలుసా నీకు? రాహుల్, హ్యాపీ బర్త్డే. ఎక్కడున్నావురా? అనిత, నేను స్నానం చేస్తున్నాను. సరే ఓకే. అయ్యయ్యో, మా ఆంటీకి తెలియకుండా వచ్చాను, ఇప్పుడు వీడి గోళ్ళకి మా ఆంటీ లేచిపోతుంది. రే, నేను గిఫ్ట్ ఎక్కడ పెట్టాలో నేను కలుస్తాను. బాయ్ బాయ్.
అనిత ఒక నిమిషం ఉండి వస్తారా? చేయగలుగుతారని అమ్మవారు చెబుతోంది. చెక్కమ్మ పలుకు, ఈ ఇంటికి మహాలక్ష్మి రాబోతోంది, మహాలక్ష్మి రాబోతోంది. మరి కుక్క అనవసరంగా మురిగి ఇంటికి వచ్చిన మహాలక్ష్మినే పంపించేశావు కదరా స్వామి. కుక్కని తిట్టొద్దు స్వామి. నా పర్సనాలిటీకి అది నాకు సెట్ అవ్వకపోయినా దాన్ని పడేయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసారా? ఇద్దరు మధ్యలో పానుకోలో పొడకల వచ్చి మంచి అకేషన్ చెడగొట్టావు కదరా. ఏంటి స్వామి అప్పు చేస్తున్నా స్వామి, మన్నించమని అడుగు స్వామి. లేకపోతే ఏం మిగతారా? పొడబుడకలోని తక్కువ అంచనా వేస్తే తేడా జరిగిపోతాయి. చివరిసారిగా అడుగుతున్నాను, చెక్కమ్మని మన్నించమని అడుగు స్వామి. పోనీలే పిల్లాడను వదిలేస్తాది. ఏంట్రో ఓవర్ చేస్తున్నాం. ఇంకో రెండు నిమిషాల్లో నువ్వు నన్ను ఎత్తుక్కుంటూ నా వెనకాలే వస్తావు. నీకు చెడు దాపరించుగాక. బాగుంది, ఎంత టైట్ ఉంది అంటే సైజ్ ఏమైనా మస్తు తెచ్చిందా? టీ షర్ట్ ట్రై చేద్దాం. రావటం లేదు. అయ్యో అయ్యో అయ్యో, నువ్వు నన్ను ఎత్తుక్కుంటూ నా వెనకాలే వస్తావు. అయ్యో అయ్యో అయ్యో, కోపంతో మనిషినే మార్చేశాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాలి. ఇంతలో ఎక్కడికి పోయావురా? ఈ ఒంటి బరువుతో నేను పరిగెట్టలేకపోతున్నానరా. కుక్క గారు మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఆయన కుక్క అన్నందుకే నా రూపురేఖలు మార్చేశాడు. అయ్యా బుడముకుల స్వామి ఎక్కడున్నావయ్యా? అయ్యో ఇంతవరకు నన్నెవరు ఏమనలేదు. ఇలా వెళ్ళొచ్చు లోపల ముగ్గురు తిట్టారు, అంతా ఈ మొహం మహత్యమే. అయ్యో డాడీ, మమ్మీ. డాడీ షర్ట్ వేసుకుందాం, అదైతే నాకు కరెక్ట్గా సరిపోతుంది. పాత షర్ట్ పెట్టాడు, అయినా పర్లేదులే. అయ్యో ఆకారం మొత్తం మార్చేశాడే. ఈ దరిద్రమైన మొహంతో బయటికి ఎలా వెళ్ళేది? ఒకవేళ ఇదంతా కలేమో. పడుకొని లేస్తే మారిపోద్దేమో, పడుకొని చూద్దాం. ఇదిగోయా. ఏమండి, బెంగళూరు వెళ్తా అన్నాడు, తలుపులు తీసి పెట్టిపోయాడు. మీ వల్లే వాడు ఇలా తయారవుతున్నాడు. వీడెవడు ఇంట్లో పడుకున్నాడు? ఎవడండి వీడు? అలాగా నేను చూస్తా ఉండండి. చూసిన తప్పగా మీరు అర్జెంటుగా పోలీసు అదుగు చూడండి. వాడు ఏంట్రా కళ్ళకంటున్నావేంటి? నమస్తే సార్. అమ్మా నాన్న, నా పరిస్థితి చూసావమ్మా? నేనేనమ్మా నీ కొడుకు రాహుల్. ఎవడే వీడు? ఏమా వీడు మీ అబ్బాయా? ఏంటమ్మ నెల పెంచారు? ఇంట్లో కూర్చోబట్టి మూడు పొట్లు బాగా మేపుతున్నారా సార్? ఏమండి ఆ ఫేస్ కి ఈ ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందా? ఎవడరా నువ్వు? నా కొడుకు పేరు నీకెలా తెలుసు? అయ్యో నేనే నీ కొడుకునమ్మా. తీసుకెళ్ళి లోపలేసాను సార్, బీరువాలో ఉన్న బట్టలు వేసుకున్నాడు. అమ్మా నానా నేను చెప్పేది వినండి, నేనే మీ అబ్బాయి రాహుల్ ని. నిన్న రాత్రి బుడబుక్కలోడి మీద ఏదో నోరు జారాను, నన్ను టోటల్ గా మార్చేసాడమ్మా. చూడడానికి నువ్వే పెద్ద బుడబుక్కలలా కనిపిస్తున్నావు. ఏంటమ్మా కనకూడదు పట్టుకుంటాను? నువ్వే వాళ్ళిద్దరికి పెద్దలా కనబడుతున్నావు. సార్ నేనే వాళ్ళ అబ్బాయిని సార్. మాట్లాడు మాట్లాడే మా అమ్మ నాన్న, మీరే రక్షించండి. పెడతారా
రే ఇంతకీ నువ్వు ఏ తీవ్రవాద సంస్థ చెందినోడురా? చూడడానికి నువ్వు ఇంత చండాలంగా సార్. నన్ను అడిగే ముందు మీరు సార్ అర్థంలో చూసుకోండి సార్. నేను చూసుకుని అడుగుతున్నా. అయ్యో సార్ నేను చెప్పేది కాస్త వినండి సార్. నువ్వు చెప్తేనే వినేది. అరే మీలాంటి తీవ్రవాదులు పట్టుకున్నప్పుడు మాకేం తెలీదు అయ్యా మీకు దండం పెడతా వదిలేండి అంటారు కదరా. నువ్వేంట్రా అమ్మా నాన్న అంటూ బంధాలు కలుపుతున్నావు? ఇదన్న కొత్త ట్రెండా? ముందా మాస్క్ తీసారా సార్? ఇది మాస్క్ కాదు సార్, ఒక పవర్ఫుల్ బుడబొక్కలోడు నా మొహాన్ని ఇలా మార్చేశాడు సార్. ఏం సార్ అలా చూస్తున్నా? ఇంతకు ముందు సినిమా స్టార్ ప్రభాస్లో ఉండడం ఏంటి? అచ్చం అలాగే ఉండేవాడు సార్. ఏదో కథలు చెప్పాడు నా తర్వాత గుర్తుకు తెలియదు కానీ ముందు గుర్తుకుంటు. అయ్యో ఏదో పెద్ద అధికారి బండినే గుద్దేసినట్టున్నాడే. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? మీరు పోలీసు అయితే ఆఫీసర్ బండి గుద్దేస్తారా? వచ్చేసారు. రే బైక్ లోపల పెట్టారా? వారే వా. రే పోలీస్ బైక్ రా, తొందరగా ఓడదీసేయండి. ఎలా ఉంది? సూపర్. ఏంటిది? నా మనస్సు టేకిట్. మనసు అంట మనసు. దట్స్ ఆల్. రెడీ బాయ్స్? మాషాకి నా ప్రేమ కానుక. ఓ గుండు. అతనికి ఏం తక్కువ? ఆ వాయిస్ ఎక్కువ. ఈరోజు నేను కొట్టే దెబ్బకు ఆ సోమశేఖర్ గారు స్టేట్ వదిలి పారిపోవాలి. అన్నా అది కుదరదనా? ఏంట్రా ఆరంభంలోనే అపశకనం మాటలు? మూడు మనకు అచ్చిరాదన్నా, ఐదే మనకు లక్కీ. అందుకే ముగ్గురు ఏ పని కలిసి రాదని అంటూ ఉంటారన్నా. చంద్రమండలానికి కూడా ముగ్గురే కదా వెళ్లారు. అది మూడు కదన్నా, అందుకే ముగ్గురు వెళ్లారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు బంగారం ఏమైనా పట్టుకొచ్చారా? ఒట్టి మట్టే కదా పట్టుకొచ్చారు. అన్నా అక్కడ ఎవరో అమ్మాయి లిఫ్ట్ అడుగుతుందన్నా. ఐదుగురం అయిపోతాం అన్నా. ఆ అమ్మాయి ఎక్కించుకుందామన్నా. తనతో ఐదు మంది ఎలా అవుతాం రా? ఇంకొకరు ఎవరైనా వస్తారులేనా, వాళ్ళని కూడా ఎక్కించుకుందాం. కనపడ్డ వాళ్ళందరిని ఎక్కించుకోవడానికి ఏమైనా షేర్ ఆటున్నారా? సర్లే ఎక్కించండి ఎక్కించండి. పల్లెటూరుకు వెళ్ళే దారిలో దిగిపోతాం, కొంచెం లిఫ్ట్ ఇస్తారా సార్? మేమంటే ఎంతమంది? నేను, అదిగో మా స్వామి మాత, పబ్జి మాను. పబ్జి అమ్మ? అవును సార్, మా కోసం సీక్రెట్ గా మినిస్టర్ సాంబశివరావు గారు వెయిటింగ్. అతను మీకోసం ఎందుకు వెయిట్ చేస్తాడు? తనకి సీఎం పోస్ట్ వస్తుందా రాదా అని పబ్జి మాని అడగడానికి. అతను సీఎం అయ్యే అవకాశం లేదమ్మా, ఈ విషయం నేనే తనతో చెప్తా. ఈ మాత్రం దానికి మీరెందుకు? ఏంటి సార్ మీరు ఇలా చెప్తున్నారు? లేకపోతే ఏంటమ్మా, మీ కనీసం బండి కూడా పంపించాడు, సీఎం ఏం ఉద్ధరిస్తాడు? పంపించలే కాదు సార్, ఎవరికి తెలియకూడదని బస్ లో రమ్మన్నారు. అయితే బస్ లో చిన్న ప్రాబ్లం, కండక్టర్ దింపేశాడు సార్. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం, ఏ బండి రావట్లేదు. ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి. సరే రండమ్మా ఎక్కండి. ఈ బజ్జి అమ్మని పిలవండి. మాతా పబ్జి మా, రండి రణమా రండి రండి పబ్జి మా రావే. ఒంటి మీద కాషాయం, మాత కోరింది మన సాయం. రండి మాత రండి. నమస్కారం పబ్జి మాత. రండి డోర్ తెరవరా. తీర్థంతో శుద్ధి చేస్తున్నారంటే ఆచారాలన్నీ పాటిస్తారన్నమాట పబ్జి మాత. కూర్చోండి అమ్మా కూర్చోండి. రే పోనీరా. ఏమండే ఏంటి ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి పడుకునే ఉంది? ధ్యానంలో ఉన్నారు. గడ్డం ప్రతిదానికి ఎందుకు అడ్డం? బస్సోడు మిమ్మల్ని మధ్యలో ఎందుకు దిప్పేశాడు? పబ్జి మా దివ్య దృష్టితో ఒక నిజం చెప్పారు. మాతంత నిజమని చెప్పారు? కండక్టర్ ని పట్టుకుని, ఏం బాబు నువ్వు ఆ డ్రైవర్ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నావు కదా, మరి ఇంకెందుకు ఆ గిరిజ వెంట పడుతున్నావు అని చెప్పారు. అదా డ్రైవర్ విన్నాడు, ఇద్దరు గొడవ పడ్డారు, కండక్టర్ మమ్మల్ని కిందకు దించేశాడు. ఇంత లోతుగా ఆలోచిస్తారా ఈ మాత? కనపడని విషయాలు కూడా కనిపెట్టేలా ఉన్నారు. మనకి సోమశేఖర్ కున్న గొడవ ఏమవుతుందో ఈ పబ్జి అమ్మని అడుగుదామా?
నువ్వు వాణ్ణి కొట్టాలనుకునేలోగా వాడే నీ జీవితాన్ని మట్టిపాలు చేస్తావు. ముఖ్యమైన విషయం చెప్పి అలా మౌనంగా వెళ్ళిపోతున్నారంటే అమ్మా, ఆ సోమశేఖర్ గారు నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు. వాడిని ఎదిరించే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. వాడి జీవితంలో ఏదో రోజు నా ముందు న్యూగా నిలబడాలి. న్యూ అంటే కొత్తగానా? అదేనమ్మా, అదే ఇవే లేకుండా. ఓ, న్యూడు. అవునమ్మా. బాబు కోరుకుంటున్నాడు, ఏం చేస్తాం? రే గడ్డం, మంత్రం మొదలు పెట్టేశారా? ఇవ్వండి ఇవ్వండి. ఇది నీకు. ఆ నల్లుడికి పుల్ల సరిపోతుందా? ఇదలా ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసి ఆ మేఘాల పైకి చూస్తూ మీద పడకుండా ఊసుకోవాలి. పైన చూసి ఊయమంటున్నారు, మీద పడకుండా ఎలా ఉంటుంది? అనేవాళ్ళంటే ఊసుకోవాలి. మేలు మర్చిపోలేము బజ్జమ్మ. సోమా, వస్తున్నానరా. ఈ వేరుతను ఊరదులు పేలా చేస్తా. ఉమ్మండి, ఉమ్ము మీ మొహాల మీద పెట్టా పర్వాలేదు, కాని పైకి చూస్తూనే ఉయ్యండి అని చెప్పింది బజ్జమ్మ. ఏంట్రా ఇంత చలి పెడుతోంది? మీరంట్రా బట్టలు లేకుండా? నోర్మేంట్రా, ముందు కారులోకి వెళ్ళి కూర్చుందాం. రే, కార్ ఎక్కడ్రా? అన్నా, వాళ్ళ దగ్గర మనం మోసపోయామన్నా. ఆడవాళ్ళని లిఫ్ట్ ఇస్తే అడవిలో పడేశారు కదరా అన్నా. ఇక్కడ మనకి లిఫ్ట్ కూడా దొరకదన్నా. అన్నా, ఈ విషయం మీ అక్కగారికి ఫోన్ చేసి చెప్తామన్నా. రే, వీళ్ళు కాబట్టి బట్టలే ఊడదీశారు, అక్క అయితే తోలు ఊడదీస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఆటోనా, డబ్బులు తర్వాత తీసుకోనా. అయ్యయ్యో, ఏంటండి అడవి మనుషుల్లో వచ్చారు? ఏంటి అవతారాలు? వదినా, నీకు మగపిల్లాడు పుట్టాలని అన్న అడవిలో స్వామీజీని మొక్కుకొని వచ్చారు. ఆయనే మూలిక వస్త్రాలు ఇచ్చి వీరి గుమ్మానికి తోరణాల్లా కట్టమన్నారు. అంత శక్తి కలిగినవా ఈ మూలిక వస్త్రాలు? ఏమండి, మీకు ఐదో నెంబర్ కథ కలిసి వస్తుంది. ఇంకొక ఇద్దరిని తీసుకెళ్లకపోయారా? ఐదు గుమ్మాలకి తోరణాలు కట్టేదాన్ని. అటెక్కడికి వెళ్తున్నారు? స్వామీజీని కలిసి వస్తే తిన్నగా పూజ గదికి వెళ్తారు. మీరేంటి బాత్రూమ్ వైపు వెళ్తున్నారు? ఆడాలకు ప్రాబ్లం వస్తే బెడ్రూమ్ లోకి పోయి ఏడుస్తారు, అదే మగాడికి ప్రాబ్లం వస్తే బాత్రూమ్ లోనే కదా ఏడ్చేది. అది సరే, మీకేంటండి ఎంత పొడిగేశారు? అది ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకున్నాగా అందుకని. ఎరా, మూలిక వస్త్రాలు వేసుకుంటే మగపిల్లాడు పుడతాడా? ఆర్గానిక్ డ్రెస్. అయ్యో, దీన్ని అనుకుందా, గట్టిగా ఎడవలేకపోతున్నాను. వాళ్ళు నొదిలి పెట్టకూడదు. ఎక్స్క్యూజ్ మీ, ఇలా నిలబడి కాల్ చేస్తే వెనకాల వాళ్ళకి సినిమా ఎలా కనబడుద్ది? మా గురువు గారి సినిమా ఓపెనింగ్ సీన్ కూర్చొని చూడమంటావా? ఏమడిగవే? ఎంత ధైర్యమే నీకు? ఎవరు ఎవరైనా నిన్ను అడగమన్నారా? లేకపోతే అడిగావా? ఎవరు అడగమనలేదు. ఎప్పుడు అడగను, ఇంకెప్పుడు అడగను. మిమ్మల్ని ఎవరు ఇక్కడ రమ్మన్నారు? ఏంటి ఆ చూపంటే? ఎవరిని అడిగి లోపలికి వచ్చారే? యూనిఫామ్ ఏది? పోండి, యూనిఫామ్ వేసుకురండి.
ఏదో సినిమా చూడడానికి వచ్చినట్టు వచ్చారు. ఓ యూనిఫామ్ వేసుకురండి పోండే. కొత్త అనుభవం కదా. ఫ్రీ బర్డ్స్ కదా, మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మనం బయటపడలేని లొకేషన్ ఇది ఒక్కటే. ఓమో అయ్యా అడ్వకేట్, ఎక్కడున్నావయ్యా, తొందరగా రావయ్యా బాబు. ఏమా, అందరూ చోచుని చూస్తున్నట్టుగా చూస్తుంటే నువ్వు మాత్రం వచ్చి నన్ను కాపాడావే. ఎంత మంచి మనసమ్మా నీది. ఏమ్మా ఇంత మంచి మనసున నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఏమని చెప్పమంటావమ్మా? మా ఊళ్ళో శివారెడ్డి అని ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు, చాలా చండాలుడు. ప్రతి ఒక్కరిని భయపెట్టి మరి డబ్బులు వసూలు చేస్తుంటాడు. అది సరిపోదని చిన్న పిల్లల దగ్గర కూడా స్కూల్ కెళ్తున్నారు కదా మామూలు ఇవ్వండి అని టార్చర్ చేస్తున్నాడు. మానవత్వం మర్చిపోయి పాపం పూలు అమ్ముకునే అమ్మాయిని కూడా వదిలిపెట్టట్లేదు వాడు. అందుకే వాణ్ణి కొట్టాను, ఇప్పుడు జైలుకి వచ్చాను. నీకెంత ధైర్యం ఉంటే ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివారెడ్డి చేంజ్ చేసుకుంటావు, నీ సంగతి చూస్తా. అది సర్లే గాని నువ్వేం చేసి జైలుకి వచ్చావు? నేను ఒక ఇడ్లీ కొట్టు పెట్టుకున్నానమ్మా. ఇడ్లీ కొట్టు పెట్టుకున్నందుకు లోపలేశారా? అది కాదమ్మా, పాత్రలు కడగడానికి మా ఇంటి పక్కన్న కాలువ దగ్గరికి వెళ్తూ ఉంటాను. నాకక్కడ ఒక రోజు ఒక పాత్ర దొరికింది. ఒకరోజు ఇడ్లీ ఆ పాత్రలో వేసి అమ్మగాని కూర్చున్నాను. ఇడ్లీ అయిపోవడం లేదు. అయ్యో, అయితే మీకు ఇడ్లీ పెట్టడం కూడా తెలీదా? నా కుట్టుపక్కనున్న రైస్ మిల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా నా దగ్గరికే వచ్చి ఇడ్లీ తింటారు. కాలువలో దొరికిన పాత్రలో ఇడ్లీలు వేసి అమ్ముతూ ఉంటే ఎంతకీ అవి అయిపోవటం లేదు, వస్తూనే ఉన్నాయి. నాకేమీ అర్థం కాలేదు. పాత్ర తిరగేస్తే మాత్రం ఏమీ రావటం లేదు. తర్వాత 100 రూపాయల నోటు అందులో వేసి చూశాను. తీసే కొద్దీ డబ్బులు వస్తూనే ఉన్నాయి. నాకది చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించిందమ్మా. అవును, ఇప్పుడు ఆ పాత్ర ఎక్కడుంది?
నా దగ్గర ఆ పాత్ర ఉందని తెలిసి ఎవరైనా కొట్టి పట్టుకుపోతారేమో అని భయపడి పక్కనున్న రైస్ మిల్లో ఎద్దును కట్టే చోట 3 అడుగుల గొయ్యి తవ్వి కప్పెట్టేశాను. పాత్రలో దొరికిన డబ్బులన్నీ తీసుకుని ఎప్పట్లాగే ఒక రోజు నేను బ్యాంక్ లో వేసుకుందామని వెళ్లాను. మేనేజర్ పిలుస్తున్నారన్నారు. సరే అని లోపలికి వెళ్లాను. ఇప్పుడు ఈ లోపల ఉన్నాను. ఏ ఎందుకని? ప్రతి నోటు మీద ఏదో సీరియల్ నంబర్ ఒకటే ఉందని నన్ను తీసుకొచ్చి ఈ లోపలేశారు. అప్పుడు అక్కడ దూడపిల్ల ఉంది. దాని అడంకాలు పక్కన 3 అడుగులు గొయ్యి తీసి లోతుగా కప్పెట్టాను. నేనింకెన్నాళ్ళుంటానో తెలీదు. మీరీ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు కదా, మీలాంటి మంచివాళ్ల చేతుల్లోనే అది ఉండాలి. మీరెళ్ళి అది తీసుకోండి, ప్రజలకు సేవ చేయండి. అచ్చరే గాని ఆ వార్డెను ఎందుకు మిమ్మల్ని పడిపోయేలా కొట్టింది? అదేం లేదమ్మా, చీర నలిగిపోయింది, కొంచెం ఐరన్ చేసి పెడతావా అని అడిగానమ్మా. అదేమన్నా తప్ప దానికి గొడ్డును బాదినట్టు బాధేసిందమ్మా. నీ విషయంలో వార్డెన్ తప్ప అస్సలేదు, ఇంకో 4 తగిలించి ఉండాల్సింది. వెనక ముందు ఆలోచించకుండా అనవసరంగా ఉండి కొట్టావు. వేషము మార్చెను అయినా వాళ్ళు ఊరికెళ్లారు, రావడానికి 10 రోజులు పైన అవ్వచ్చు. బాబా నువ్వు ఊరికెళ్లేదా? చీపురు కట్ట తిరగేస్తాను. నిద్ర పట్టి చావట్లేదేమో, కడిగి చేయట్ల కల్లాపు చెల్తుంది. ఎవరమ్మా, ఎవరు కావాలి? మేము వెటనరీ డాక్టర్స్. ఇక్కడున్న పశువులకు ఏమైనా ప్రాబ్లం ఉందేమో చెక్ చేసి వెళదామని వచ్చాం. పశువులు డాక్టర్లా? మా పశువులు బానే ఉన్నాయి కానీ బయలుదేరండి. ఇప్పుడు కొత్తగా గప్సా అనే ఒక వ్యాధి పశువులను పట్టి పీడిస్తుంది. అది రాకుండా ఉండడానికి సూదులు బయటానికి వచ్చాం. ఇంట్లో పశువులు ఎక్కడున్నాయో ఒకసారి మాకు చూపిస్తారా? ఏం చూపించమంటావమ్మా, ఎప్పుడు ఆంబోత రోగం వచ్చేస్తుందో గాని ఆ రోజు దాని పీడ మాకు వదులు. హే మ్యాన్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని బ్లూ క్రాస్ కి ఫోన్ చేయమంటావా? ఓహో, అయితే మీరిద్దరు లోపలికి రండి, అంబులెన్స్ కి ఫోన్ చేస్తా. మా పింకీ సంగతి మీకు అసలు తెలియదు అనుకుంటా. పింకీ? పింకీయా? అదే మా ఎద్దు పేరు. అదు అక్కడ కనబడుతుంది, అదే పింకీ. అక్షు, ఈ పింకీ అంటే ఎలా ఉంది? అది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇప్పటికే ఓ 10 మందిని కొమ్ములతో కుమ్ము అవతలు పడేసాను. మేమే దాని దగ్గరికి వెళ్ళడానికి భయపడి చేస్తాం, మీరెలా బయటపడతారో అర్థం కావడం లేదు. రే, అందరు తప్పుకోండి రా, ఈ రోజు జాతరే, పింకీకి ఇద్దరు బలవబోతున్నారు. వీడేంటే ఇలా భయపడుతున్నాడు? వర్కౌట్ అయ్యేలా లేదు, ఇంటికి వెళ్ళిపోతే మంచిదేమో. భయపడితే ఏది సాధించలేవు. మనకి రాబోయే మంచి కాలం ఆ ఎద్దు కాళ్ల ముందుంది. మీ దగ్గర మటన్ తవ్వే పార గునుపం ఉన్నాయా? మందులు ఇవ్వడానికే కదా వచ్చింది, ఎందుకు మట్టి తవ్వే గునుపం పార? పింకీ యూరిన్ పాస్ చేసిన మట్టిని యూరిన్ టెస్ట్ కి పంపిస్తాం. అప్పుడే అది ఏ పాజిటివ్ బి పాజిటివ్ లైక్ కౌ జెర్సీ మిల్క్ A1 B1 లైక్ ఎవెంజర్స్ అని. ఇప్పుడు మీకు ఏం కావాలి? పార గునుపమే కదా, అదిగో అక్కడ ఉన్నాయి తీసుకోండి. ఆఖరిసారిగా ఏమైనా తింటారామా? ఏది తీసుకురావడానికి లేట్ అవుతుంది? టీ. అయితే అది తీసుకురా, కొంచెం లేట్ కరా. ఏం జరుగుతుందో ఏమిటో. అవునే, ఈ పాత్ర లోపల గనక మనం డబ్బులేస్తే దేని గురించి చెప్పిన ముసల్దాన్లాగా మనిద్దరం జైలుకెళ్లి కూర్చుంటామేమో. మనం డబ్బులేస్తే కదా ఒకే సీరియల్ నెంబర్ వచ్చేది, బంగారమో వజ్రమో వేస్తే ప్రాబ్లం రాదు కదా మాషా. అప్పుడు ఈ పాత్ర తాగుబోతాడికి దొరికితే వాడు వైన్ షాప్ కే వెళ్ళక్కర్లేదు. కుమ్మేసే ఎద్దు ముందు కుళ్ళు చోకులు వేయద్దు మాషా. సరే. వీడేంటి ఇది? వీడిల్లా. ఎవరు అది? ఏమ్మా ఎవరు మీరు?
పశువులకి గప్సా అనేది వ్యాధి వచ్చిందట, చూడడానికి వచ్చారు. డెంగీ వచ్చినప్పటి నుంచి వ్యాధులు కూడా రకరకాల పేర్లు పెడుతున్నారా? ఈ హైట్ వెయిట్ ఎక్కడ చూసినట్టుంది. అమ్మా ఓసారి మీ మొహాలు చూపించండి. మొహాలు బాగున్న వాళ్ళని మా ఎద్దు ఒప్పుకోదు. వంకర టింకర్గా ఉంటే వదలకుండా కుమ్మేసుద్ది. వెళ్ళిపండి. ఈడేదో అందంగా ఉన్నట్టు. ఆ మందులేవో రాసిచ్చి వెళ్ళండి, నేను తెప్పిస్తాను. రాయడం చూస్తుంటే పెద్ద మందులు రాసినట్టున్నారు. ఏమా ఏంటమ్మా అమితాబ్ బచ్చన్ అని రాశారు? అది అమితాబ్ బచ్చన్ కాజన్ తలనొప్పి పనిచేస్తుంది. తలనొప్పి మందు దానికి ఎలా పనిచేస్తుంది? పబ్జి అమ్మా బాగున్నారా? నేను బాగున్నా. నువ్వు బాగున్నావయ్యా? వాళ్ళు ఎవరో గుర్తుపెట్టావా? మనం లిఫ్ట్ ఇస్తే మనల్నే మోసం చేశారు. ఆ పబ్జి అమ్మను అసిస్టెంట్ వీళ్ళే. ఏంట్ర ఫోజులు ఇస్తున్నారు? వాళ్ళని ఎత్తగడానికి వెళ్తున్నాను. మంచి క్లాసుకు లో పోసి ఇవ్వరా పట్టుకు. అలాగే తెస్తా అన్నా. అదిగో మాషా వచ్చేసింది. మాషా మాషా బంగారు మాషా మాషా రాలేదే. ఇప్పుడు తన గొడవ ఎందుకు? నీకు కారుకు డబ్బులు ఇవ్వు. అది టీ తీసుకురా. డబ్బుల కోసం నేను ఈ డీలింగ్ పెట్టుకోవట్లేదు, మాషా కోసం ఈ డీలింగ్. అయితే కూర్చో. మాషాకి మనసు బాగలేదు. ఏమన్నా నా బంగారు మాషాకి మనసు బాగలేదా? మాటలు బాగానే మాట్లాడుతున్నావు కానీ మాటల వల్ల ప్రయోజనం ఏముంది? ఏం చేయాలో చెప్పు. నా మాషా కోసం నేనేం చేయడానికి రెడీ. మాషా వాళ్ళ నాన్నగారు పెంచిన పింకీ అంటే మాషాకి ప్రాణం. అప్పుల పాలైన వాళ్ల నాన్న ఆ పింకీని అప్పు తీర్చడానికి అమ్మేశాడు. అది అనుకోకుండా మల్లేష్ ఇంట్లో మాషా కంటపడింది. అప్పుడు మాషాను చూసి పింకీ ఏడ్చిందట. అప్పటి నుంచి మాషాకి మైండ్ అప్సెట్. ఆ పింకీ ఎక్కడుంటుందో చెప్పు. లెఫ్ట్ హ్యాండ్ తో లేపి రైట్ హ్యాండ్ తో తెచ్చిస్తా. ఏంటి లెఫ్ట్ హ్యాండ్ తో లేపేస్తావా? రిత్తార్ డబ్బా. ఇంతకీ నీకు పింకీ అంటే ఏంటో తెలుసా? కదా కాదు మియావ్ పిల్లే కదా, అది ఇంకా ఈజీ. అయ్యో పింకీ అంటే పిల్లి కాదు, శంకరుడి వాహనం. ఏంటది శంకరుడి వాహనమా? అంటే ఎద్దు కొమ్ములు ఉంచితేనే నాకు మాషానా? నువ్వు మాషాని ఇంప్రెస్ చేయాలనుకుంటే రేపు మాషా బర్త్డే, ఏదోలా పింకీని తెచ్చి గిఫ్ట్ గా ఇచ్చి. వాళ్ళే చెప్పావులేమ్మా, అంత పెద్దదాన్ని పార్సల్ చేయడానికి నాకు బాక్స్ ఎక్కడ దొరుకుతుంది? నువ్వు బాక్స్ ని దొంగలించి పట్టుకొస్తావో చేంజ్ తీసుకొస్తావో నాకు అనవసరం. ఎలాగోలాగా పింకీని తీసుకొచ్చావే అనుకో, మాషాకి నీ మీద. మాషాకి నా మీద
ముందు పింకీని తీసుకురా, ఆ తర్వాత చెప్తాను. ఓ మై డియర్ మాషా, ఐ లవ్ యు, నేను ఎంతో రేపు నీకు చూపిస్తా. Just a miss, but success miss. Try again. Hey, ఏంటి అది? తెచ్చినట్టున్నాడు. పింకీ నన్ను చూస్తే ఏడుస్తుంది, అది ఏడిస్తే నేను తట్టుకోలేను. నాకు తెలుసు అది ఇంకా మత్తులోనే ఉంటుంది, నిన్ను చూసే ఛాన్సే లేదు. ఏయ్, కట్టె తీసుకొచ్చావు కదా, సరే అయితే ఓపెన్ చేసి. ఇది నా స్పెషల్ గిఫ్ట్. పింకీని క్లీన్ చేయడానికి ఒకటి కావాలి కదా, అందుకే క్లీనింగ్ బాయ్. అయ్యో గుండు, ఇది నా పింకీ కాదు గుండు. ఏమైంది నా మాషాకి? మీరు చెప్పిన మల్లేష్ ఇంట్లో ఇదే. నేను చెప్పింది ఏ మల్లేష్, నువ్వు తెచ్చింది ఈ మల్లేష్. బాగా చూడు, ఈగలు ముసురుతున్నాయి. మాషా మాషా, నువ్వు ఏడవద్దు, నీకు డైనోసార్ కావాలని తీసుకొచ్చింటాను. ఏడవకో మాషా, మన డబుల్ ఛాన్స్ కొట్టా. ఓకే చూడు. కుదిరా, ఇప్పుడు ఏం జరిగిందని బోర్ నేడుస్తున్నావు? పింకీ పోతే పోయింది, మావ కూడా. ఇప్పుడు నేను మీరు సరిగ్గా ఎందుకన్నా, మేమంతా ఉన్నాం కదా అన్నయ్యకి ఏం కాదులే వదినా. ఇప్పుడు ఏం చేద్దాం మాషా, మనం కూడా ఇళ్ళ బాధలో పాలు పంచుకుందామా? అన్నం తీసుకెళ్లడమే పెద్ద మ్యాటర్ కాదు, తనతో పాటు పింకీని కూడా తీసుకెళ్లారంటే వాళ్ళు పెద్ద పోటుగాలే ఉంటారమ్మా. ఎలాగో మన పింకీ ఇంకా ప్రాణాలతో దొరకదు, అది పెరిగిన చోటే దాన్ని గొయ్యి తీసి కప్పిటేంట్రా. ఆ కన్నుల నుంచి వచ్చేస్తున్నారు కనపడట్లేదని నేను ఏడుస్తుంటే మీరైతే గేమ్ ఆడుకుంటున్నారు. పబ్జి అంటే గేమా? లేకపోతే నీ బామ్మ. ఒరే తేడగల్లాడా, ఇది ఖచ్చితంగా వాళ్ళ పని అయి ఉంటది, వాళ్ళని వదిలే ప్రసక్తే లేదా? మర్యాదగా వెళ్ళిపోతాము. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, పారిపోండి. బెళ్ళం బిడ్డల మీద ఆశ వాళ్ళంతా వెళ్ళిపోండి, వెళ్ళి మీ ప్రాణాలు కాపాడుకోండి, వెళ్ళిపోండి. త్వరగా వెళ్ళండి. అన్నా ఏం కాలేదుగా, ఏంటన్నా పట్టుకునే లోపే తొందరపడ్డావు. నేను తొందరపడ్డానా? సరేరా. నాకెందుకో ముసల్లో చెప్పిన పాత్ర మీద నమ్మకం లేదు, నువ్వే దాని గురించి ఓవర్గా ఆలోచిస్తున్నావు అనిపిస్తోంది. అసలు అలాంటి పాత్ర ఎందుకుంటుంది? ఒకరోజు క్లాస్లో టీచర్ అక్షయ్ పాత్ర గురించి చెప్తుంటే విన్నాను. మహాభారత కాలంలో పాంచాలి దగ్గర ఒక అక్షయ్ పాత్ర ఉండేదంట. అదేవిధంగా మాదిరి కూతురు మణిమేఘల దగ్గర కూడా ఒక అక్షయ్ పాత్ర ఉండేదంట. ఆ పాత్రలో ఏది వేసినా కూడా తీసే కొద్దీ తరిగిపోకుండా వచ్చేవట. అయితే ఇది కూడా అలాంటి అక్షయ పాత్రే అనుకుందాం. నిధి దగ్గర నాగబంధం వేసినట్టు పింకీ ఆ పాత్ర కాపలాగా ఉంది. పింకీ నేదోడు చేయొచ్చు,
ఆ మల్లేష్ మంకి పరిస్థితి ఏంటి? ఆ మల్లేష్ గడి వీక్ పాయింట్ ఏంటో మనం కనిపెట్టాలి. పట్టుకో. అన్నా అన్నా, మనకి సోమశేఖర్ కున్న గొడవ ఏమవుతుందో ఈ పబ్జి ఆమని అడుగుదామా? మధ్యమత, ఆ సోమశేఖర్ గాడు నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు. వాడి జీవితంలో ఏదో రోజు నా ముందు న్యూగా నిలబడాలి. సోమశేఖర్, రై ఫోన్ మోగుతుంటే ఎవరు తీరేంట్రా? హలో, మల్లేష్ మాట్లాడుతా. మల్లేష్ గారు, మీరు వెతుకుతున్న మీ జన్మ విరోధ సోమశేఖర్ పక్కూర్లోనే ఉన్నారు. మీరు వస్తే ఆ నేతయ్యు. అయ్యో, ఎంత సంతోషకరమైన వార్త! ఇంతకు మీరు ఎవరు మాట్లాడుతున్నారమ్మా? హలో రై, రై ఆ సోమశేఖర్ పక్కూర్లో ఉన్నాడంట, బండి రెడీ చేయండి. హలో రై, నీ జన్మ విరోధి సోమశేఖరం గోవాలో మిక్సిన హోటల్లో ఖాళీగా ఉన్నాడు, నువ్వు అక్కడికెళ్ళి వేసేయి. నువ్వెవడ్రా? ఇప్పుడే పక్కూళ్ళో ఉన్నాడని ఫోన్ వచ్చింది. నువ్వేమో గోవా అంటున్నావు? పక్కూరు నుంచి వాడు గోవాకి వెళ్ళిపోయాడు. జోకా? కొడక్క, నువ్వు నాకు దొరకాలి. కనిపెట్టేశాడు. ఏమైందన్నా? ఏదో ఫేక్ న్యూస్ రా. ఫేక్ న్యూస్? నేను అదే కదా అన్నా. గోవా ఒకడంటాడు, పక్కూరికి రమ్మంటారు. ఒకవేళ తను టూరిస్ట్ ఏజెంట్ ఏమో. ఏంటి అన్నా? నువ్వు, నేను చెప్తాను. ఏవయ్యా మల్లేష, వచ్చే ఎలక్షన్ లో నిలబడుతున్నావట? అబ్బా, నేనెక్కడో చోటు నిలబడతా, నీకెందుకమ్మా? ఇంతకు మీరెవరు? ఎవ్వరు ఏంటనేది తర్వాత నువ్వే తెలుసుకుంటావు. నీ న్యూ ఫోటో మా దగ్గర ఉంది. అమ్మ మీ తసదియా, మీరా ఫోన్ చేసింది? అయ్యో అయ్యో, ఇక్కడ కూడా కనపడుతుంది. ఏమ్మా, ఆ దరిద్రాన్ని మీరేం చేసుకుంటారు? ఫోటో ప్రింట్ చేసి ఎలక్షన్స్ ముందు పోస్టర్లు వేస్తాం. పోస్టర్లు అంటిస్తారా? ఆ ఫోటోలు ఇచ్చేయండి అమ్మా. నీకు ఎంత కావాలో చెప్పండి. 2000 రూపాయలు. నా ఫోటో వాల్యూ 2000ఏనా? ఏమ్మా, మీకు 20,000 రూపాయలు ఇస్తాను, నా ఫోటోలు నాకు ఇచ్చేయండి. అరే చి, నేను ఫోన్ కట్ చేయగానే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి ఒక్కో సెకండ్ కి 2000 రూపాయల చొప్పున యాడ్ అవుతూనే ఉంటుంది. 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగపుట్ట గుడి దగ్గరకు వచ్చి కలువు. 60 కిలోమీటర్ల? లక్ష లక్షలు అవుతుంది. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి? ఏమ్మా, కార్డ్ ఏదో అంటారా, తీసుకొని రావచ్చా? హలో రే రే, నాగుల పుట్టకి ఎంత టైం అవుతుందిరా? 2 గంటల అవచ్చానా? ఎల్లగా 4 గంటల వెళ్ళిపోవచ్చన్నా. రే, 4 గంటలంటే ఎంత డబ్బు అవుతుందో తెలుసా? నిమిషం నిమిషానికి మీటర్ పెరుగుతురా. ముందు బండి తీయండి, పదండ్రా, పదండి. రే సోడబుడ్డి మొహమాడ, సోమసుందరం పక్కూరులో ఉన్నాడట. రే అన్న, కాక మీద ఉన్నాడ్రా. రై ఏంట్రా ఇదంతా? అన్నా, ఇదంతా మన సేఫ్టీ కోసమే అన్నా. ఆ రోజులాగా మళ్ళీ ఉడదీస్తారేమోనని మీకు కూడా 2 షెడ్లు పెట్టా. సంతోషించే గానే పదండ్రా. అన్నా, నేను కూడా మీతో వస్తా అన్నా. నువ్వెందుకురా? మీ లక్కీ నెంబర్ 5 కదా. ఇప్పటికే 12,000 అయింది. ఇందా బండి తీయండిరా. వాచ్ ఏమో స్పీడ్ గా తిరుగుతోంది, కార్ ఎందుకురా స్పీడ్ గా పోవట్లేదు? కాళ్ళకి ఏమైందిరా? తొక్కరా. పాత్ర దగ్గరకి వెళ్తాం. స్ట్రైట్ అటు వెళ్తే డౌట్ వస్తుంది, ముందు లోపలికి వెళ్ళి తర్వాత వెళ్దాం. 100 మంది లోపలికి వెళ్ళండి సార్. ఏమ్మా, వచ్చింది మీ ఇద్దరు కదా, మీ ఇద్దరికి ఏమైనా మెంటలా ఏంటి? ఎవరిని మెంటల్ అంటున్నావు? దుర్గాదేవి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. కొట్టానంటే 3 టన్ల వెయిట్. పంజా పడితే పగులుద్ది. వదిలే పసివాడు. అయితే వాడు చూసుకో. రే, ఈ ఇంటిని సచ్చడా. అయ్యయ్యో, దేవాలయం లాంటి ఇంటిని చర్చ చేస్తారా? చర్చి కాదురా, చర్చ. అరుస్తా అరుస్తా నీ అబ్బా. తలుపులన్నీ మూసేయండి.
ఇల్లు మొత్తం సబ్ చేయండి. నేను చెప్పే వరకు ఇంట్లో నుంచి ఎవరు బయటకు వెళ్ళకూడదు. బయట నుంచి ఒక్కరు కూడా లోపలికి రాకూడదు. లోపల అందరినీ పెట్టి తాళం వేయండి. ఒక 10 మంది ఇటుపక్క వెళ్ళండి, ఓ 50 మంది అటుపక్క వెళ్ళండి. కాల్ మీ ఇన్స్పెక్టర్. సరేలే ఇన్స్పెక్టర్, ఒకసారి చూడండి ఇన్స్పెక్టర్. ఏంటి మాషా, మనం వచ్చిన గెటప్ లో మల్లేష్ కొచ్చున్నాడు. అది మల్లేష్ కాదు, మల్లేశ్వరి. టీ తీసుకోండి. ఎవరు మీరు? ఏ స్టేషన్ నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? ఎవరండి మీరు? మా ఆడపడుచు అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పండి. ఆడపడుచు సార్? కాదు మేడం, మా ఆశ్రమానికి మల్లేష్ సార్ అప్పుడప్పుడు వచ్చి డొనేషన్ ఇస్తుంటారు. ఈ అమ్మాయికి కొంచెం మానసిక పరిస్థితి బాలేదు. పోలీస్ డ్రెస్ వేసుకుని మల్లేష్ సార్ని చూడాలని గొడవ చేసింది, అందుకే సార్ని చూపిద్దామని తీసుకొచ్చా. మేరే బాబా, మరిగా మరిగా మరిగా. ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాగోక కాకి డ్రెస్ వేసుకుంది, మరి నువ్వెందుకు వేసుకున్నావు? అది ఇన్స్పెక్టర్ డ్రెస్ తీసుకుంటే హెడ్ డ్రెస్ ఫ్రీ అన్నారు, అందుకని. సార్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. సార్ లేరా? పర్వాలేదు, తన దగ్గర తీసుకున్నా నా దగ్గర తీసుకున్నా ఒకటే, నా దగ్గర తీసుకోమను. మేడం దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం. ఆశీర్వాదం నిన్నదేం చేయదమ్మా, రా ఆశీర్వాదం తీసుకో, రా కాళ్ళ మీద పడు. నేను ఆశీర్వదించాను, తగ్గిపోతుంది. నేను నీకంటే వయసులో చిన్నదాన్నమ్మా. ఇప్పుడు నువ్వు మరిగా. సార్ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం, వారి ఫోటో ఏదన్నా ఉందా? అదిగో అక్కడుంది. ఇక్కడి నుంచి రావే బాబు. పాపం ఏం చేస్తా, వాళ్ల బాబా మరిగేయాలో ఉన్నాడంట, అదేదో ఫారెన్ లో ఉండుంటది. ఆగు, పుట్టుక చావు మేడం, మేము ఇంకెళ్ళొస్తాం. ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి ఆశ్రమానికి రండి. ఇటుపక్క వెళ్ళిన 10 మంది, అటుపక్క వెళ్ళిన 50 మంది, రండి రండి ఇంటికి వెళ్ళిపోదాం. అందరూ వస్తారు గాని నూరా. బాబా మరిగా దొరుకుతాండి, వెళ్ళమ్మా. రావే బాయ్. టీ తాగుదామని అడగరా అన్నా, ఎక్కడన్నా ఆపమని చెప్పనా టీ తాగల్లా? టీ ఎంత అవుతుందిరా? 10 రూపాయలు అన్నా. దానికి టైం ఎంత అవుతుంది? 10 నిమిషాలు అవుద్ది. దానికి ఎంత డబ్బు అవుతుందో తెలుసారా? 12 లక్షల రూపాయలు అవుతుందిరా. ఎర్రి మోహమా రే, అంత ఖర్చుతో టీ వద్దులేరా అన్నా? జ్యూస్ అయినా తాగుదామా? చెప్పు తీసుకుని కొట్టుకుంటావా రే? ఉన్న టెన్షన్ లో టీలు జ్యూసులు ఏంట్రా రే? ఇంకా రాదేంట్రా, ఎంత దూరం వెళ్ళాలి? అన్నా దగ్గరకు వచ్చేసామన్నా, అదిగో బోర్డు కనపడుతుంది. ఎక్కడ్రా రే? అవునరా, తిప్పరా తిప్పరా తిప్పరా. రే ఇక్కడ ఆపేరా. సార్ ఇక్కడెక్కడ గుడుందంట కదా? పుట్టగుడే కదా? అవును. ఇలా వెళితే వెళ్లేదారిలో చాక్ పీస్ తో చాలా రాసి పెట్టారు. ఏమన్నా రాసి పెట్టారు? అది ఒకటొకటి చదువుకుంటూ పోతే మీకు పుట్టగుడి వస్తుంది. ఏదైనా ఒక బోర్డుని గాని మిస్ అయితే మీరు పుట్టని కనిపెట్టలేరు, పాము కనపడదు. అండర్స్టాండ్? సార్ మీరు చూడటానికి ఐటీ ఆఫీసర్ లా ఉన్నారు, స్మార్ట్. థ్యాంక్ యూ బ్రో. ఆ సిగరెట్ కొంచెం నాకు ఇచ్చారంటే. ఇది చాక్ పీస్ అయ్యా? పర్లేదు సార్, 4 పీకేస్తుంది. ఒకసారి ఇచ్చారంటే. నాకంటే ఏదోలా కనపడుతున్నాడు వీడు. ఇంకో విషయం, ఇక్కడ నుంచి బళ్ళు లోపలికి వెళ్ళవు, బండి ఇక్కడే పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళండి. బండి వెనకాల లాక్కెళ్లే ఉక్కుందా? ఎందుకూడదు, ఉంది. అది చాలు బ్రదర్. అన్నా బండి ఇక్కడ నుంచి పోవడం కుదరదంట, నడిచే పోవాలంట, రండి. దానికి ఇంతసేపు ఏంట్రా గురు? థాంక్స్. పింకీ బాగుందా సార్? ఏమన్నావు? అదే మీ లుంగి బాగుందంటున్నాను సార్. ఇది నేను కొంచెం అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, ఇది లుంగి అనుకున్నానులే. రైట్ సార్. నడుస్తున్నారేట్రా, పరిగెత్తంట్రా, నిమిష నిమిషానికి బీటర్ పడిపోతురా. ఇక్కడేదో రాసిందన్నా, నా మిస్తే సుస్తోగతం. ఏంటన్నా ఇది? అది వచ్చే వాళ్ళకి స్వాగతం రా. నీ వచ్చే రాని చదువుతో చంపుతున్నావు కదరా, బాణం గుడి తిట్టే ఉందంటే ఇదే దారి. పడండి పడండి. రండి రై, కాస్త వేగంగా పరిగె. ఇక్కడ పోటుందనా? ఇక్కడ పంపులున్నాయి, జాగ్రత్త. అన్నా పంపులున్నాయంట, నీళ్ళు తాగుదామా?
అది పంపు కదరా, ఇక్కడ పాములున్నాయి జాగ్రత్త అని రాసుంది. ఎవరు మూసుకొని రే, ఆ రాయి మీద ఏదో రాసుందిరా. అన్నా చూడన్నా, పాముకి కొమ్ములు వచ్చాయి. అవి కొమ్ములు కదరా, కూరలున్న పామురా. పుట్ట గుడిసి పోయేదారి ఏందని ఎట రాశారు? పుట్ట గుడికి పోయేదారి తప్పుగా రాసినా దాన్ని కరెక్ట్ గా చెప్పేస్తున్నారు, తప్పుగా బొమ్మేసినా ఎలా కరెక్ట్ చెప్తున్నారు? ఈ డబ్బు వాళ్ళకిచ్చి ఫోటోలు తీసుకున్నాక చెప్తాను రా. నిజంగా? అరే ఆ రాయి అందుకోరా. ఇక్కడెక్కడ చేత్తో వేయరాదు, చెత్త కింద వేయకండి అని రాశారు రా. చెత్తన వెళ్ళరా, ఇక్కడేదో రాసిందే. ఎండు గడ్డి పీక్కోండి అన్న ఏంటనేది? రే ఇక మీకు వివరించి చెప్పడం నా వల్ల కదరా, పదండ్ర పో. అంటే నీకు కూడా సరిగ్గా రాదనమాట. అన్నా వీళ్ళు మనతో బాగా ఆడుకుంటున్నారన్నా, ఈ ఆట ఎప్పుడు ఆగుద్దన్నా? వాళ్ళు మన ఆటకు విశ్రాంతి ఇచ్చారు. ఎక్కడో బైక్ పోగొట్టుకుని నా కంప్లైంట్ ఇస్తున్నా అంటే ఎంత ధైర్యం ఉండాలరా నీకు? డబ్బులు ఇచ్చుకున్న వస్తువు జాగ్రత్తగా చూసుకోవాలని తెలీదా? డబ్బులు ఇచ్చుకుంది కాదు మేడం, మా మామగారు పోయిన పండగ పెట్టారు. ఓ మామగారు ఇచ్చింది కదా, పోతే మళ్ళీ కొనిస్తారనుకున్నావు కదూ. ముందు వరకట్నం కేసులో లోపలయ్యాలరా, నీకు ఇంకా నా కథకు పూర్తిగా తెలియదు అనుకుంటా. ఏయ్ మోసగించేవాడినైనా క్షమిస్తారు గాని మోసపోయేవాడిని నేను అస్సలు క్షమించను రా. నిన్ను ఏంట్రా? నమస్తే అక్క. నువ్వు ఎటెందుకు వచ్చావు? మామూలుగా వచ్చానక్క. స్టేషన్ లో ఏంట్రా అక్క అంటున్నావు? కాల్ మీ మేడం, వచ్చిన పని ఏంటో చెప్పు. ఏం లేదక్క, నేను నీకు ఓ మంచి పెళ్లి కొడుకుని చూశాను. పెళ్లి కొడుకునా? అవునక్క. ఫోటో ఏమైనా తీసుకొచ్చావా? ఫోటో మర్చిపోయినాక, కానీ పెళ్లి కొడుకు మాత్రం వీళ్ళగా లక్షణంగా ఉన్నాడు. వీళ్ళు చూపించి తప్పు చేశానా? ఇంతకంటే కన్నపిల్లగా ఉండడమే మంచిది, పోండ్రా ఇక్కడి నుంచి. అన్నా ఇంత దూరం వచ్చాం కదా, ఆలోచించుకోవడం జరిగింది చెప్పేయండి. ఏంట్రా? ఏం లేదక్క, ఇద్దరు అమ్మాయిలు బాగా టెన్షన్ పెడుతున్నారు. పొట్టిగా ఒకరు, పొడుగ్గా అందంగా ఒకరు. అందంగా అంటే నాలా ఉంటుందా? అయ్యయ్యో అది నీ అంత అందంగా ఏమి ఉండదు, కొంచెం తక్కువే. అనా ఒక బైక్ పోగొట్టుకుంటే ఇంతలా కొడుతున్నారు, మనం మూడు బళ్ళు పోగొట్టుకున్నాం ఇంకెంతలా కొడతారు? సాగుటే సరేమో అన్న. ఎందుకు అనవసరంగా టెన్షన్ పెడతారు, వదిలేయండి అన్నా. అయితే చెప్పొద్దన్నా. ఏంట్రా ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యయ్యో వాళ్ళేనేం చేయక్కర్లేదక్క, మేము చిన్నప్పటి నుంచి కూడా అంతే. గోళికాయలు ఆడుకునేవాళ్ళం, కొట్టుకునేవాళ్ళం, తిట్టుకునేవాళ్ళం, చాలా సరదాగా ఉండేవాళ్ళం. చిన్నప్పుడు విడిపోయి ఈ మధ్య తెలిసారు అందుకే. మీ ఆటలు అవి బయట పెట్టుకోండి, నా దగ్గర కాదు, పోండ్రా. సరేక్క. బాయ్ ఫోన్ చేశాడు అన్న. చెప్పు బాయ్. బాయ్ చెప్తే గానీ వెళ్ళవా? సరే బాయ్. బాయ్ అక్క. రే రండ్రా బాయ్. చెప్పమా ఏంది, బండి దొరికిందా? సరే 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 మేడం, నా బండి దొరికింది అంట మేడం, నేను వెళ్తున్నా మేడం. నీ బండి దొరికితే నా ఫోన్కి ఎందుకు చేశాడ్రా? చెప్పాయ్. మల్లేశు కారు అమ్ముకునేంత దివాళ పరిస్థితిలో ఉన్నావటా ఏనుగు? ఊరికే లాక్కుండా విషయానికి రా బాయ్. నీ కారు షెడ్ లో చూసానయ్యా. ఏ మెకానిక్ షెడ్ లో బాయ్? గుండుగాడి షెడ్ గుండుగాడి మెకానిక్ షెడ్ అటాచ్ రిపోర్ట్ మేడం. ఓయ్ అక్క లోపలుంది కదయ్యా. సారీ సార్, మేడమే మఫ్టీలో ఉన్నారనుకున్నాను. ఇది కూడా కనిపించట్లేదా? వెళ్ళవై. రే రే ఆపు 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 ఆపు. అయ్యో శనివారం పూట దరిద్రుడు కారు మీద కూర్చొని ఏం తిట్టున్నాడు కూడా తెలియట్లేదు. కోపం వచ్చినప్పుడు తొందరపడకుండా ఆవేశాన్ని అణుచుకుని ఓ 5 నిమిషాలు ఆలోచించమని భగవాన్ శంకర్ చెప్పారు. ఎవర్రా? ఆయన పాలకొల్లు శంకర్ అన్న. పోంట్రా, ఇంతసేపు ట్రావెల్ చేసి వచ్చాం కదా, బాగా టైడ్ అయిపోయా. అయితే అయినా కార్ దొరికింది కదన్నా, ఒక 5 నిమిషాలు హాయి రెస్ట్ తీసుకుని అప్పుడు అడి సంగతి చూద్దాం. అన్న కోపం తగ్గే వరకు మన దంకే లెక్కేట్రా. 2 3 4 5 6 7 8 త్వరగా. 30 37 39 61 92 93 99 వస్తున్నాను రగ్గుండు.
రే కారేదిరా ఆనందం పరమానందం. రే అయ్యయ్యో టీ గ్లాస్ కూడా పోయింది. అనవసరంగా మధ్యలో మాటలు పెట్టావన్నా. ఎవరు నేను? అవునన్నా. స్వామి ఈమెను ఆపింది మీరు, ఇప్పుడు కారు పోయింది. రే గుండు. హాయ్ క్లీనింగ్ బాయ్, వాట్ ఎ సర్ప్రైజ్, ప్లీజ్ వన్ సెల్ఫీ. నేను పెద్ద సెలబ్రిటీ, నాతో నీకు సెల్ఫీ. రే గుండు, ఈ కారు తీసుకొచ్చిన వాళ్ళు ఎక్కడరా? నా ప్రాణం పోయినా సరే అది ఎవరని నేను చెప్పను. మై టూ లవ్స్ మాషా. నీళ్ళేసుకోట్రా, టైం అవుతుంది, కొట్రా. రే రే జాగ్రత్త రా, లేస్తారు. ఏంటి మొహం కడుగుతున్నావా? మగ్గుతో తీసుకోట్రా. అలా మగ్గులతో నీళ్ళు వేయాలంటే కుదరదు మళ్ళీసా. అర బకెట్ నీళ్ళు తేవాలంటే 2 కిలోమీటర్ దూరం పోవాలా? హాయ్, నీళ్ళు కావాలంటే 4 బకెట్లు తెప్పిస్తానులే. అన్ని తీసి కొట్టమని మొహం మీద. ఇప్పుడు ఎందుకు అనవసరంగా లేపడం? కాసేపు ఉంటే దోమలు కుట్టాళ్ళు లేసిపోతారు కదా. అయ్యో దేవుడా, ఈ దాదాగిరిలో నేను పడే పాటలున్నాయే. ఇంకో జన్మలో నన్ను దాదాగా పుట్టించరు. నువ్వు ఈ జన్మలోనూ దాదావు కాదు మళ్ళీసా. హాయ్, నోరు మూయి, వాణ్ణి నీళ్లు కొట్టమను. ఒరే ఒక అరమకు తీసిపోయిరా. మీ ఇద్దరికి ఏం కావాలి? నాకు టీ, తనకి కాఫీ. నాకు వితౌట్ షుగర్. అరే జోకేశారా, నవ్వండి. నవ్వుకుంటున్నారా? నవ్వుకోండి. ఇంకొన్ని రోజుల్లో ఈ ఊరే మిమ్మల్ని చూసి నవ్వుకుంటుంది. అదేనమ్మా నేను అడుగుతున్నాను, నేను మీకు ఏ ద్రోహం చేశాను? నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు? మల్లేషు, మీకు గుర్తురావట్లేదా? మీకు గుర్తురావట్లేదా? మీకు గుర్తురావట్లేదా? ఉండమ్మా. ఏంటమ్మా చంద్రముఖిలా మారిపోతున్నావు? అయ్యయ్యో, జరిగిందంతా ఒకసారి గుర్తుకు తెచ్చుకో, అప్పుడు మేవేంటో నీకు తెలుస్తుంది. ఏం జరిగిందని గుర్తు తెచ్చుకోమంటది? మనం ఎన్నో చేసాం, అందులో ఏదైనా నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇమ్మా. నాకేం గుర్తుకు రావట్లేదు, అదేంటో మీరే చెప్పండమ్మా. ఇంతలో ఎందుకు కంగారు పడతావు? ఎక్కడో పెట్టి మర్చిపోయా ఉంటావు, వెతుకో, దొరుకుద్ది. అదే భాయ్ మంచి లీడ్ ఇచ్చాడు కదా, ఓసారి ఆలోచించి చూడు. అలాంటి లీడ్ ఏమిచ్చాడు భాయ్? 1986 జనవరి 20వ తారీఖు. ఏం తేదీ అది? నన్ను వీళ్ళు చుట్టూ తిప్పించి ఇప్పుడు వీళ్ళు తిరుగుతున్నారేంటి? రూపాయలు వడ్డీ తీసుకుంటున్నా. ఆ మాత్రం జాగ్రత్త ఉండవల్ల వాళ్ళ పేపర్లు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఒప్పుకుంటారా? ఇదిగో భాయ్, బయటికి వెళ్ళి మాట్లాడుకో భాయ్. ఇదిగోమ్మా, నేను ఇప్పుడున్న టెన్షన్ లో నాకేం గుర్తుకు రావట్లేదు, అదేంటో మీరే చెప్పండమ్మా. నేను ఎలక్షన్ లో నిలబడాలి, కలెక్షన్ చూసుకోవాలి, అదేంటో చెప్పండమ్మా. నాకు చాలా పనులున్నాయి, అదేంటో మీరే చెప్పండి. నీకు పెళ్ళైన రోజు. అరే అవును కాదు, అది నా పెళ్లి రోజు, మీరంతా మర్చిపోయారు, వీళ్ళు గుర్తు పెట్టుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు విజ్ఞ మెయింటైన్ చేస్తున్నావు కదా. ఏదో ఏజ్ కవరింగ్ కోసం పెట్టానులే, మ్యాటర్ వచ్చేయండి. ఆ రోజు నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. ప్రతి మగాడు పెళ్లి చేసుకుని తప్పే, దాని గురించి చెప్పట్లేదు, అంతకు మించిన తప్పు చేసావు. అరే ఏంటమ్మా ప్రతి దానికి తప్పు తప్పట్టారు? తలకాయ కూర, నాటుకోడి, రాగి సంగటి తీసుకొస్తానమ్మా. అలా అనకు బాను, నేను వస్తాను కదా. వీడి ప్లేస్ కు వచ్చినందుకు వీడు భాగవతం అంతా చూడాల్సి వస్తుంది. అలాగే తీసుకెళ్తావా? ఏంటి మల్లేసా, నీకు డిస్టర్బెన్స్ ఉండకూడదనే కదా ఆ రూమ్ లోంచి ఈ రూమ్ లోకి వచ్చాను. మళ్ళీ ఆళ్ళని తీసుకొచ్చి ఈ రూమ్ లో కట్టావు. అయ్యో వీళ్ళ టెన్షన్ చాలు అన్నట్టు వీళ్ళ టెన్షన్ ఒకటి. ఏం జరిగిందో త్వరగా చెప్పండమ్మా. మీ పెళ్లి క్యాసెట్ ఉంది కదా, వెళ్లి చూడు.
తెలుస్తుంది. చూస్తాను భాయ్, వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇంటికెళ్ళొస్తా. ఏమాత్రం ఏమర్పాటుకున్నా సంఘ నాకు ఇచ్చేస్తారు. జాగ్రత్త భాయ్. మళ్ళీ సార్, నువ్వు వచ్చేటప్పుడు కార్ లో రెండు బిందులు నీళ్లు తీసురా. ఓ లారీ పంపిస్తానులే భాయ్. బాను, జాంగ్రీ పడుకుందా? వీడు పెద్ద లూజు, వాడేసుకుందాం. అన్నా, పెళ్లిలో ఎవరైనా ఎలాంటి పాట వేస్తారా? అది మా మామగారికి ఇష్టమైన విషయం లేరా? రై, ఇప్పుడు అదట్ర ముఖ్యం, ముందుకెళ్ళండిరా. రే రే, ఆపు, ఎనకరాని ఎనకరాని, కొంచెం ఇంకొంచెం ఆపు. ఇవన్నీ బాగా కనిపెడతారా? అన్నా, కనిపెట్టేశాను. మీరు ఇక్కడ ఒక అమ్మాయిని నడుంగిల్తున్నారు, అందుకనే వాళ్ళు మీ మీద పగ తీర్చుకుంటున్నారు. దానికి దీనికి సంబంధం లేదులేరా, పోనీ అంటారా. ముందు ఒకసారి రివైండ్ చేసి అమ్మాయి మొహం చూద్దామన్నా. ఏదో క్లూ దొరుకుతుంది కదా. అదేం దొరకవరా, ముందుకెళ్ళండిరా. అన్నా, నాకోసం ఒకసారి చూద్దాం. నీకోసమే చెప్తున్నాను రా, వద్దని. అరే అబ్బాయి, ఒకసారి రివర్స్ చేయరా, ఏదో దొరుకుతుంది. ఆపరా, ఆపు. తోల్చుకున్నట్టున్నాడే అన్నా. అది నా పెళ్ళవన్నా. అయ్యయ్యో, అది రే, అప్పుడు నీకు ఇంకా పెళ్ళవలేదు కదరా. అప్పుడు తను సోమశేఖర్ గారి గర్ల్ ఫ్రెండ్. ఏంటో నువ్వు మాట్లాడేది? అరే, అదేంటంటే అప్పుడు నువ్వు దీన్ని పెళ్లి చేసుకుంటావు నాకు తెలియదు కదా. ఆడి మీద పగ తీర్చుకోవడానికి గిల్లాను, ఇప్పుడు సరిగా గిల్లలేదనిపిస్తుంది. నువ్వేం బాధపడకన్నా, ఇక మీద సోమశేఖర్ గారు ఎవరిని డైలీ నేను గిల్లుతాను. అది ఇప్పుడు నీ పెళ్ళానరా. అవును కదా. తమ్ముడు, ఇదేం ప్లేస్ రా? అక్కయ్, తెలీదా? ఇదే బిల్డింగ్ లో అప్పుడప్పుడు షూటింగ్లు జరుగుతాయి. ఇదిగో, ఈ పక్కనేమో మార్చి సెట్ వేశారు, పైన ఫైట్లు తీశారు. ఇదో అక్కడేమో ఎఫ్డి సినిమాలో సాంగ్ తీశారు. ఇదో ఎనకేమో సైరన్ సెట్ వేశారు అక్కయ్. అరే తమ్ముడా, నాకు చూడాలని కొట్టు విప్పవా? అలాగే చూడండి అక్కయ్, ఈ బిల్డింగ్ మొత్తానికి బాయిగారే ఇన్ఛార్జ్. ఇలా టూరిస్ట్, నువ్వు గైడ్, పోరా. మల్లేశ్ దగ్గర డబ్బులు తీసుకోబడ్డా, తిప్పి చూపిస్తాడు తిప్పి. ముందుకు 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 ముందుకు. ఏం కనిపించట్లేదు కదా, వాళ్ళు ఏదో ప్లాన్ వేసి మనల్ని ఇక్కడికి పంపించినట్టున్నారు. రై, మదన్ రా. భాను, నీకు నమాజ్ చేసుకునే టైం అయింది కదా, ఇప్పుడు ఇక్కడ ఎలా చేస్తావు? ఏంటి, నీ పేరు భానువా? అవును బాయ్, కట్లు విప్పిస్తే నేను నమాజ్ చేసుకుంటాను బాయ్. అదంతా కుదరదు. భాయ్ భయపడుతున్నట్టున్నాడు, వదిలే భాను. ఏమన్నా? మనంతే కదా భాయ్, ఒక బాయ్ అయ్యుండి గర్ల్ కి హెల్ప్ చేయట్లేదు, నమాజే కదా చేసుకుంటానంది. సరే, తనకు మాత్రం ఇప్పమని చెప్తా, నీ ముడి మాత్రం ఇప్పను. ఆ ముడిప్పించు బాయ్, విజృంభించేస్తుంది. ఏంటి? అదే, నమాజ్ చేయడంలో విజృంభించేస్తుందని చెప్పా. సరే, నమాజ్ అయ్యాక మొత్తం తిరిగి చూడక. రబ్ నే బనాది జోడీ. రబ్ నే బనా జోడియా. ఏంటది? Listen to Mr. Shikara, go so good. Idi ita, idi, idi ita, inte kada. Laksha sadhanika on the way. So we make it no ever she'll leave like wire. Vinna pratikada nijama vaduga. Adi nijama inte jagatika aduga. Janulu aadutuna prati aada jackpot. Hey, you thinking of the game, huh? Go, heads.
భాయ్, ఈ భాయ్ మరి పిసినారా? కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని లైట్లు ఆఫ్ చేసి మరి కూర్చున్నాడు. రే, వెళ్ళి లైట్ ఆన్ చేయండి రా. ఎవరది? అయ్యయ్యో, ఏంటి మల్లేశు, వాళ్ళిద్దరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఓరి ముదనష్టపోడా, బట్టలు నలిగిపోతాయని విప్పు కూర్చున్నావా? నువ్వు కూడా మల్లేశు, జరిగింది తెలుసుకోకుండా ఎటగరాడుతున్నావు ఏంటి? ఆ అమ్మాయి ఏమి పట్టుకోకుండా ఎగిరి దూకుతుంది. పిల్లు మొగ్గులేస్తూ పిచ్చ కుట్టుడు కుట్టింది అయ్యా. సిగ్గనిపించడం లేదు? ఆడలతో బట్టలు పెంచుకుంది కాక, పైగా పొగుడుతున్నావు. మీకు జరిగిన అవమానం మాకే గనక జరిగితే నాలికి బయటకు వచ్చేలా ఊరేసుకుంటాం. ఇంతకు ముందే నీకు మూసుకుంటావా? నేను అప్పుడే చెప్పిన వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండమని. దీంతో వదలరు, ఫోటోలు తీస్తారు, తర్వాత ఫోన్ చేస్తారు. నీ పరువు పోతుంది బాయ్. పరువు పోయినా పర్వాలేదు మల్లేశా, దోమల ముందు చక్రం పట్టుకుపోయారు, అది స్టాండ్ తో కలిపి. అయ్యో, నీలాంటోన్ని. రై, మనకెందుకురా, మన పని మీద ఉందాం, పదండి. ఓ, కట్లు ఇప్పండి అయ్యా. వాళ్ళు ఇప్పలేరుగా, ఇంకేం ఇప్పేంటో సావాసం చేస్తున్నారు. చాలేరా, నీకంటే బెటర్లే. నమాజ్ తప్పుగా చేసినా కూడా అల్లా మనల్ని కాపాడాడు. ఆ గుండుగాడు మనల్ని బాగా ఇరికించేశాడు. ఇంకా మనకి ఆ పాత్ర దొరకదేమో అక్షు, ఇప్పుడు ఇంకొకటి దొరకాలి. మామా, నిన్నేరా మామా. ఏయ్, అమ్మా అయ్యా అని అడుక్కోవడం వాళ్ళేసి మామ అతను మొదలు పెట్టారా? వదిలితే లోపలికి వచ్చి పిల్లలు అడిగేలా ఉన్నదే, పాట పగిలిపోద్ది. నేనేరా నీ రాహుల్ని. ఏ రాహుల్ రా? అరే మామా, నేనేరా రాహుల్ని, నన్ను గుర్తుపట్టలేదా? అయితే నేను గూగుల్, నువ్వు ఒకటి పక్క వెళ్ళి అడుక్కో, పోరా. ఇదిగో ఒక్క నిమిషం, నీకు జ్ఞాపకం వచ్చేలా ఒకటి చెప్తాను, వింటావా? మన చిన్నప్పుడు 100 రూపాయల నోటు చెట్లో మొలుస్తుందని చెప్పి మా నాన్నకి తెలియకుండా మన ఇద్దరం వెళ్ళి బిర్యానీ తిన్నాం. నన్ను చూసి అప్పుడు కూడా ఇదే ఫేస్ పెట్టావు, గుర్తెచ్చుకో. నేను ఇచ్చిన చెట్టు ఐడియా వర్కౌట్ అయింది కదరా. ఆలోచించు, ఆలోచించు, బాగా జ్ఞాపకం తెచ్చుకో. 100 రూపాయల నోటు. వచ్చాను. ఏంటిది, నీ మొహం చాలా బాగుండేది కదా, ఇప్పుడు అంత చండాలంగా తయారయ్యాడు. రే, కడుపు కాలిపోతుందిరా, ఏదో ఒకటి తీసుకురా. ఏమి కావాలి బాయ్? నిన్నెవడు లోపలికి రానిచ్చింది? కలిపి తీసింది, లోపలికి వచ్చాను. ఈ బిచ్చగాన్ని బయటికి తోసేయండి. రే ముసలక్క, ఈ హోటల్ ఎంత అవడానికి కారణం నేనేరా? బాయ్, నేను మీ రాహుల్ని. రాహులా? దరిద్రమైన మొహము పెట్టుకుని రాహుల్ అని చెప్పడానికి సిగ్గులేదు. విను బాయ్, నువ్వేమైనా పెద్ద అందంగా ఉన్నావా? వీడు మనోడేలే, వెళ్ళు. ధనికులతో తిరిగే నీకు దరిద్రులతో సావాసం ఏంటి సతీష్, బుద్ధి లేకపోతే? అలా అయితే ముందు నీ సావాసం నేను కట్ చేయాలి. వెళ్ళు బాయ్, రెండు టీ పంపించు. ఎల్రా, ఎముకలు పలిసెట్టుకున్నావాడా మావా? బాయ్, నన్ను గుర్తుపట్టలేదురా. రే, నేనే ఇంకా నిన్ను గుర్తుపట్టలేదు. అవునా? నువ్వు చెప్పిన చెట్టు మ్యాటరు నాకు రాహుల్ కి తప్ప ఇంకెవరికి తెలీదు, మరి నీకెలా తెలుసు? రే, ఇంకా నన్ను నువ్వు నమ్మట్లేదా? నీ ఆకారం చూస్తే ఏది నమ్మేలా అనిపించట్లేదురా. అరే మావా, ఒక రోజు నీ లవర్ని తిడుతుంటే నన్ను ఒకటి అన్నావే, కాకి ముక్కుకి దొండపండు, జ్ఞాపకం వచ్చిందా? ఆలోచించు, బాగా ఆలోచించు మావా. నువ్వే రాహుల్ అయితే ఇలా మారిపోయావంటరా? అంతా నీ వల్లనే రా. పోయిన వారం నా మొహం మీద కేకెట్ కొట్టావు చూడు, అప్పుడు జరిగింది ఇదంతా. ఏమంటున్నావు రా? ఆ రోజు మీరిద్దరు బయటికి వెళ్ళిపోయారా? ఆ తర్వాత మా ఇంటికి ఓ బుడబొక్కలో వచ్చాడు మావా. ఇద్దరు మధ్యలో చేయి తీసామే. అయ్యో, ఏదో హ్యారీ పోటర్ సినిమా తెలుగు డబ్బింగ్ లో చూసి ఖర్చు పెట్టుంటుందిరా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేను అడ్రస్ చెప్తాను, నువ్వు అక్కడికి వెళ్ళు. ఏంటంటే, నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు సీతానగర్ శ్మశానంలో ఒక బుడబుక్కలోడు అక్కడ కూర్చుని పూజలు అవి చేస్తున్నాడు రా. నువ్వు ఈ రాత్రికి వెళ్ళిపోయి నీ పని అయిపోద్ది, సరేనా? నేను నైట్ వెళ్ళి తప్పకుండా కలుస్తాను. మా రాత్రి ఎవరికంటే పడకు భయపడి చేస్తారు. ఒక బిర్యానీ చెప్పు మావా. హాయ్ బేబీ, ఐఎమ్ ఆన్ ద వే ఫర్ యూ. మావా, నాటుకోడి, రొయ్యలు, చేపల పులుసు, బిరియానీ, లాలిపప్పు ఇవి మాత్రం చెప్పు మావా. పంది మొహం పాపిస్తోడా, ఇవన్నీ తింటానికి ఎంత కాదు చెప్పావా? ఇదంతా రాహుల్ గారి ఐడియానా? కొట్టానంటే నీ మొహం లాగే వాడి మొహం కూడా మారిపోద్దని చెప్పు. ఆడి మొహం నా మొహం ఒకటేరా? పోరాయ్యే, ఈ రోజుల్లో నిజాలు చెప్తే ఎవరు నమ్మేలా లేరు. ఆకలేస్తుందంటే అన్నం పెట్టట్లేదు, అందుకే దేశం ఇలా నాశనం అయిపోతుంది. ఈ ప్రపంచమంతా నువ్వు చచ్చిపోయావన్నా, ఈ ఊరంతా నువ్వు కాలిపోయావన్నా, నా చెయ్యి పడందే నీకు కపాల మోక్షం అవ్వదురా. అవ్వదు, అవ్వదు, అవ్వదు. బాబు చెవాల రాజా. ఎవడా నువ్వు? ముళ్ళపంది మొక్క వేసిన ముందుకు వచ్చి నుంచున్నావు? బ్రదర్, మన గురించి మనం చెప్పుకుంటే బాగుంటుందా?
అవును, అంత పెద్ద డైలాగు చిటి ముందు ఎందుకు చెప్తున్నావు? నన్ను ఏం చేయమంటావయ్యా? నాకు మిమిక్రీ అలవాటు ఉంది, అది బతుకునేవాడు ఎవడు ఇంటలేదు. అందుకే చిటి ముందు చెప్పుకుంటున్నాను. అసరే, ఈ బుడబొక్కలోడు ఇక్కడికి ఎప్పుడు వస్తాడు? మీ అందరికి ఎవరు చెప్పంపారు బుడబొక్కలోడు గురించి? నన్ను చెప్తున్నారు, ఇందాకే ఆడి కోసం ఇద్దరు వచ్చి అక్కడ కూర్చున్నారు. ఎక్కడ? అదిగా ఎవరది? కాలేజ్ స్టూడెంట్స్ లో ఉన్నారు. హలో, ఎక్స్క్యూజ్ మీ. నేను చెప్పేది వినండమ్మా, నేను మీలాంటి మనిషినే. ఆ రాయి కింద పడేయండి, నా ఇష్టం వినండి. ఎందుకు అలా తొందర పడతారు? మేడం, నేను ఎంత అందంగా ఉండేవాడిని తెలుసా? ఓ బుడబుక్కలోడి దగ్గర అనవసరంగా నోరు జారాను. అందమైన మోహని అసహ్యంగా మార్చేశాడు మేడం. నిన్ను మార్చేశాడా? నన్ను అంటే? మమ్మల్ని ఓ బుడబుక్కలోడిలా మార్చేశాడు. అవునా మేడం? మేడం, ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారంటే మార్చక ముందు ఇంకెంత అందంగా ఉండేవారు. అవును, మిమ్మల్ని నేను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడ చూశాను? టికెట్ లేని ప్రయాణం చట్టం దృష్టిలో తప్పు. ఏయ్, 2 ఏళ్ల క్రితం నన్ను రైల్వే స్టేషన్ లో మోసం చేసావు కదా, అది నువ్వే కదా. 3 రోజుల క్రితమే తన ఇలా మారిపోయింది. దాని గురించి వదిలే, కన్ఫ్యూజ్ గా ఉంది. నేనెంత బాగుండేదాన్ని ఒకసారి వదిలే. చూడు చూడవయ్యా. ఏంటిది? మల్లె పువ్వు కంటే అందంగా ఉండేదాన్ని. ఏంటి? లేదు, మలిపో వాసన వస్తుందేమోనని. సెల్ ఫోన్ ఇటు తాగేసుకుంది. ఏది ఏమైనా నిన్ను చూసినట్టే అనిపిస్తుంది ఆ రోజు రైల్వే స్టేషన్. చెప్పేది, మొన్న తెల్లవారుజామున ఆ బుడబుక్కలోడే మా ఇంటికి వచ్చి తినడానికి ఏమన్నా పెట్టమన్నాడు. సరే, ఏదో ఒకటి తెచ్చి పెడదామని నేను లోపలికి వెళ్ళాను. తన్ను చూడగానే నా కుక్క పిల్ల అక్షయ వాడిని గరవబోయింది. వాడేదో మంత్రం వేసి నా అక్షయ్ని ఇలా మార్చేశాడు. అయ్యయ్యో, ఏంట్రా ఇలా మార్చేసావని ఒక్కటేసానో లేదు. ఆ బుడబుక్కలోడు నా మీద మంత్రం వేసి 18 ఏళ్ల వయసు దాన్ని ఇలా మార్చేశాడు. వారం రోజుల్లో నాకు పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? ఇంకోటి ఏదో చెప్పి మేనేజ్ చేయడం తెలీదా? మీకు ఇంకా పెళ్లి అవ్వలేదా మేడం? ఒకవేళ ఆ దొంగ పిల్ల బుడబుక్కలోని కూడా ఏమార్చడానికి ట్రై చేసిందేమో. ఆ పగ పెట్టుకుని కుక్క పిల్లని ఆడపిల్లగా మార్చేసి ఉంటాడు, కరెక్టేనా? అమ్మో, ఆ పాపాత్ముడు ఓ క్రిమినల్ మోహాన్ని నాకు మార్చేశాడా? అంతేగా, నాకు ఈ మనిషి రూపం అస్సలు బాగోలేదు. నాకు కుక్క పిల్లగా ఉండడమే ఇష్టం. ఏమా, మేమిద్దరం మారిపోయాం, అందులో నేనింకా బాగా మారిపోయాను. కుక్క పిల్లవైన నిన్ను అందమైన ఆడపిల్లగా మార్చినందుకు సంతోషించాల్సింది పోయి మాతో పాటు గోలాడతావు ఎందుకు? ఇంకా కుక్క టేస్ట్లు పోలేదు. నేనైతే ఎంత అందంగా ఉండేవాడిని తెలుసా? ఇప్పుడు చూడు, నా జుట్టు ముళ్ళ పందిలా ఉంది, నా చెవులున్నా సరే లేనట్టే ఉన్నాయి, నా ముక్కేమో పంచరైన ఫుట్బాల్ లా ఉంది, కానీ కళ్ళు కుక్కపిల్ల కళ్ళులానే ఉన్నాయి. అయ్యో, నేను పందితో పోల్చుకుంటే తను కుక్కతో పోలిస్తాదేట్రా భగవంతుడా? మీకు తెలుసా అమ్మా, ఈ మొహంతో పగలు తిరగలేక రాత్రిలో బయటకు వస్తున్నాను. రండి. అన్నా, నాది నాకు ఇచ్చే అన్నా. ఇదిగో తీసుకో. ముడుబుక్కలోడు వచ్చాడన్నా, టీఎంఓడు వచ్చాడేంటి? ఎర్రిమోహవాడా, ఈయనరాయనా? ఇతనా? అయ్యో, అది నేనేనండి. 12 గంటల దాకా టీ అమ్ముతా, ఆ తర్వాత ఊళ్ళోకి వెళ్లి తెల్ల వార్లు తిరుగుతా. నా ముఖాన్ని ఇలా మార్చేసింది నువ్వు కాదు. ముఖం మార్చాడా? వాడే వీడైతే అయ్యా, ఓ దిక్కుమాలిన బుడబుక్కలోడు మా ముఖాలన్నీ మార్చేశాడయ్యా. వీళ్ళ ముఖాలు అందంగా మార్చి నా ముఖాన్ని అందరూ అసహించుకునేలా మార్చాడయ్యా. మీరు ఏదైనా మంత్రం వేసి నా పాత ముఖాన్ని తీసుకురాగలరా? అయ్యో, నువ్వు చెప్పే చూస్తుంటే నిజమైన బుడబుక్కలోని నువ్వేదో అనుంటావని అనిపిస్తుంది. వాళ్ళ శాపానికి తిరిగే లేదండి. నీ రాతనెవడు మార్చలేడు. అవునా? ఇంక ఈ ముఖం పెట్టుకుని లోకంలో బతకడమే వేస్ట్. నేను ఆ ఇంట్లోకి వెళ్ళి ఊరేసుకుని చచ్చిపోతాను. నన్ను ఎవరో ఆపడానికి ప్రయత్నించకండి. ఆ ఇంట్లో తాడుందా? మమ్మల్ని కూడా మార్చేశాడు, మేము ఆత్మహత్య చేసుకున్నావా? ఏంటమ్మా, మిమ్మల్ని చూడగానే ఎవరైనా భయపడుతున్నారా? నన్ను చూడగానే దెయ్యాన్ని చూసినట్టు భయపడి పారిపోతున్నారమ్మా? ఒక కుక్క పిల్లని అందమైన ఆడపిల్లగా మార్చినాడు, నా ముఖాన్ని ఎందుకంత నల్లగా మార్చాడు? నా ముఖం చూస్తే నాకే అసహ్యం అనిపిస్తుంది. అందంలో ఏముందబ్బా, నల్లగా ఉన్నా ఈ రోజుకి రజనీకాంత్ సూపర్ స్టార్. చూడడానికి డిఫరెంట్ గా ఉన్నా సినిమాల్లో ఎంతో మంది హీరోలు కామెడియన్లు అయ్యి విజయం సాధించారు, నీకు తెలుసా? వట్టుకుటి రామరామం, ఓ ఆడకుక్క పిల్ల నాకు అడ్వైజ్ ఇస్తుంది, ఇంతకంటే నీచమైంది ఉంటుందా? దీనికోసమైనా నేను ఊరేసుకుని చచ్చిపోతాను. ఎక్కడ నీ డ్రమ్ ఉంది? వేసుకోవడానికి తాడుంది. ఓ మంచి పాట వింటూ చచ్చిపోతాం.
నీ బతుకుశాడా? ఏం చేస్తున్నావు నువ్వు? ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది, తొందరపడి నిర్ణయం తీసుకోమ్మా. నాకు ఇంకో మార్గం కనబడట్లేదు. నేను ఇంతకు ముందు చాలా అందంగా ఉండేవాడిని. నా అందం చూపించి మా అమ్మ అందరినీ హేళన చేసేది. ఈ ముఖం పెట్టుకుని మళ్లీ మా అమ్మ దగ్గరికి వెళ్తే మా అమ్మ తప్పకుండా చచ్చిపోద్ది. నేను చివరిగా చెప్పేది ఏంటంటే, మీరెవరి మీద నోరు జారకండి జారకండి జారకండి, మీరు ఎక్కడ నుండి జారుకోండి. నా జీవితం ఆఖరి. ఎంత ఘోరం జరిగిపోయింది, పెద్ద గాలివాన కూడా పడని నా ఇల్లు ఈ గాడిద నా కొడుకు వచ్చి పడేశాడే. ఉరేసుకోవడం కూడా చేత కాలేదు నీకు. ఆడి ఇల్లు కట్టాడు అనుకున్నాను, నిలబెట్టాడు. నాకన్నాడు ఏమా, ఒక గిన్నెలో అన్నం కలిపి మూల పెట్టమ్మా, నాకాసే చూస్తుంది, తినబుద్ధి కావట్లేదు. మా అక్ష ఎలాంటిది కాదు. ఏమా, ఈ మొహం పెట్టుకుని ఇక నేను ఈ లోకంలో బతకడం అవసరం అంటావా? ఇక్కడున్న మొత్తం తినడం అయిపోయాక నేను ఈ ఇంటికి ఉరేసుకుని చచ్చిపోతాను. గురిచేసి కట్టేస్తాను. నా పరిస్థితి చూస్తే నాకే అసహ్యం వేస్తుందమ్మా. నిన్న ఒక చిన్నపిల్లాడు రోడ్డు మీద సైకిల్ తొక్కుంటూ వెళ్తూ గుడ్లు కింద పడిపోతే ఓని ఏడ్చాడు. వచ్చేపోయే వాళ్ళు అందరూ డబ్బులు ఇస్తున్నారు, నేను వాడికి 10 రూపాయలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేను. ఇంకెందుకమ్మా బతికుండడం? బాబు సెపరేట్ గా బిజినెస్ పెట్టినట్టున్నాడు. ఎప్పుడు చూసినా నువ్వు చచ్చిపోతాను చచ్చిపోతాను అంటావేంటి? నీ మొహమే నీకు ప్రాబ్లం అయితే దాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని మార్చుకోవచ్చు. అమెరికా వెళ్లి నాటు వైద్యుడితో మాట్లాడితే అతను నీ మొహాన్ని సర్జరీ ప్రక్రియతో అందంగా మార్చేస్తాడు. మైకేల్ జాక్సన్ కూడా అలాగే మార్చేస్తున్నాడు. అమెరికా వెళ్దాం పదండి. అదేమన్నా అమలాపురమా? అమెరికా, అక్కడికి మనం వెళ్లాలంటే లక్షలు ఖర్చు అవుతుంది. లక్షలు ఖర్చు అవుద్దా? అప్పుడు నాకు మైకేల్ జాక్సన్ మొహం రాదా? మైకేల్ జాక్సన్ మొహం నీకు రావాలంటే 5 కోట్లు ఖర్చు అవుతుంది. 5 కోట్ల? ఓ కుక్క పిల్లకు తెలిసిన విషయం నాకు తెలియలేదే. నాకు తెలిసిన ఓ పని చేద్దాం, మన ముగ్గురం కలిసి ఎక్కడైనా దొంగతనం చేసి ఆ తర్వాత అమెరికా వెళ్దాం. ఒక విధంగా మన దారిలోకి వచ్చినట్టు పోయింది. ఇప్పుడు గుసగుసలు ఆడుకున్నావు అంటే డౌట్ వస్తుంది. డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చి ఏం చెప్తుంది నీ కుక్క పిల్ల? అది మల్లేష్ అనే ఒక ఆయన ఇంట్లో వాస్తు కోసం ఒక కలశాన్ని పశువుల్ని కట్టేసే దగ్గర కప్పెట్టుంచారు. సరే, అది ఎత్తుకొచ్చి అమ్మేశామంటే మనందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఏమ్మా, నేను దొంగతనం అంటే వద్దని ఓ దొంగ కుక్క పిల్ల చెప్తే వింటావా? షట్ అప్! ముందు నువ్వు నీళ్లతో నోరు కొలుకో. ఇందా తీసుకో. నేను నా కోసం చెప్పట్లేదు, మీ ఇద్దరు మొహాల కోసం చెప్తున్నాను. మా ఇద్దరు ఒరిజినల్ మొహాలు ఎక్కడున్నాయి? మార్చేశాడు కదా. నా పెళ్లి చెప్పులకి ఇంకా వారమే టైం ఉంది. అయ్యో, ఈ లోపా కలశాన్ని తీసుకొచ్చేస్తే మనకు పట్టిన మైలతో పాటు పీడా పోతుంది. మనం వెళ్లేదేమన్నా మళ్ళీ స్టావ్ కోసం కాదు, వాడి ఇంటికి దొంగతనం కోసం. మైలు పోవడానికి పీడ పోవడానికి. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. చివరిగా కొంచెం రసం వేసుకుని తింటానమ్మా. రసం గిసం అన్నావంటే నేనే నిన్ను చిత్త కొట్టేసి నెత్తి మీద పెరుగు పోతా. పాలిచ్చే గేదెను ఏమైనా పెంచుతున్నావా పెరుగుతో అభిషేకం చేయడానికి? అనానా ఇటు చూడు, సోమశేఖర్ నిలబడుతున్నాడనా? ఆడు నిలబడితే ఏంట్రా, నేను కాలు మీద కాలేసుకుని కూర్చున్నా. ఆడు నిలబడేది ఎలక్షన్ లో అన్నా. నిలబడిన వాళ్ళంతా గెలుస్తారా? ఈ ఈవీఎం లో వచ్చాక ఎవడి మీద ఎవడికి గ్యారంటీ లేదు. చూస్తావేంట్రా, పో. అయ్యా మీరేమని ఇంటి వాన్రా? కాదు. అప్పుడైతే నోరు మూసుకురా. ఎవరది? అయ్యా చూడండి అయ్యా, నమస్కారం అయ్యా. రే నువ్వు ఆగరా, ఎవరా నువ్వు? అయ్యా పనెత్తుకుంటూ వచ్చానయ్యా. వెతుక్కని వెళ్ళిపో. అయ్యా నేను నవ్వే పొజిషన్ లో లేను, మీ దగ్గర పనిచేయడానికి వచ్చానయ్యా. ఉన్న వాళ్ళకి ఇక్కడ పని లేదు, ఇక నీకెక్కడి నుంచి పని ఇమ్మంటావు? వెళ్ళు. ఏంటమ్మా ఇడు పెద్ద వేస్ట్ గార్డ్ లో ఉన్నాడు, వేదాంతం చెప్తున్నాడు, వచ్చేయమంటావా? అరే నీ ముందున్నది మామూలు కాదు, మరీ అదిగో అడుక్కోరా. అయ్యా కాదనకండయ్యా, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరిలాగా పేడకాళ్ళు ఎత్తగలనయ్యా. ఏమైనా ఇంజనీర్ పని చేస్తున్నారా? నోరు మూసుకోరా అయ్యా, మీరు చెప్పండి అయ్యా. నువ్వు పేడెత్తుతావరా? కానీ అక్కడ ఉండాలిగా. అమ్మా వింటున్నారుగా, మీరే ఒక ఐడియా చెప్పండి. పశువుల్ని బాగా చూసుకుంటానని చెప్పరా? అయ్యా నేను పశువుల్ని బాగా చూసుకోగలనయ్యా. అయితే సార్ దాన్ని చూసి చెప్పు.
అయ్యయ్యో ఏంటమ్మా, మీరు పింకి గింకి అంటే మామూలు ఇద్దరు అనుకున్నాను. ఇంతకంటే పెద్దదాన్ని బాహుబలిని అని చేశాడు చూడలేదా? ఏయ్ బాహుబలి అది గ్రాఫిక్ అమ్మా, మీరు ఇక్కడికి వచ్చి చూడండి. అది ఊపిరి తీసుకుని వదిలిందంటే మీరు ఊపిరి వదిలేస్తారు. ఏంటి ఆడలాడు మాట్లాడుకుంటున్నాడు? వాడు నా వెంట చూస్తున్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అక్కడ పరిస్థితులను బట్టి నువ్వే ఏదో ఒకటి చేయరా. చూస్తున్నాడు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఎద్దును చూసావుగా, ఇంకెళ్ళిపో. అయ్యా పాటు పాడు కూడా పాలు తెప్పిస్తానయ్యా. ప్లీజ్ అయ్యా, మీ కాల్ పట్టుకుంటారు. ఏదైనా పని ఉంటే ఇప్పించండి అయ్యా. అని పంపించండి. అమ్మా ఆఖరికి పేడెత్తడానికి కూడా ఈ మొహం పనిచేయట్లేదు. ఓడిపోయాను కదా, ఇక నాకు పాత ముఖం రాదమ్మా. అయ్యో ఈ ప్లాన్ కూడా పోయిందా? అయ్యా పింకి తాడు తెంపుకుంది, పరిగెత్తండి. అందరు పరిగెడితే దాన్ని ఎవరు పట్టుకుంటారా? ఈ మొహం చూస్తే అందరూ తిట్టుకుంటున్నారమ్మా. ఇక నాకెవరు మర్యాద ఇస్తారు? మనం ఓడిపోయాం. చిన్న పిల్లల్లా భయపడద్దు. అది కొమ్ములతో నిన్ను కొమ్మడానికి వస్తున్న పారిపోయే ప్రయత్నం చేయకో. భయపడకుండా ఎదురు తిరిగి నిలబడు. ఇదే నీ ఆఖరి అవకాశం. నువ్వేంట్రా బాహుబలి బామడిదిలో ఉన్నావు? రేయ్ యు ఆర్ డిస్మిస్డ్. అన్నా అది అపాయింట్మెంట్ అన్నా. రేయ్ ఈ రోజు నుంచి నువ్వు అపాయింట్మెంట్ రా. అపాయింట్మెంట్ నేనేంటి ఎలా ఉండేవాణ్ణి? ఇప్పుడే పరిస్థితిలో ఉన్నాను. ఏంటలా చూస్తున్నా? ఓ బుడబొక్కలోడు చేసిన పనిది. ఎలాగైనా మైకేల్ జాక్సన్ లా మారిపోవాలి. బీడిట్ జస్టీ బీడిట్ బీడిట్ జస్టీ బీడిట్. నువ్వు వరిసి నన్ను పట్టించుకే తల్లి, నీకు దండం పెడతాను. బీడిట్ just we beat it na 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 Masha ji chestunna udadulo janaru naalugu adugulaina karamattoledu ema lopalevi ledamma lootuga tavvi chudra baane cheptunnaru vachi tavanni telustundi nen tavutu untanu gaane aa pakka kottlu chusunte pattrandi mundu cheppindi cheyra inka tavvara inkentha tavali naa vala kavatledu బండ్రాయ్ ఏమ్మా, మీ ఊర్లో దీన్ని కలసమంటారా? దీని గురించి నా చేత ఇంత తవ్వించారు. నేను అప్పుడే చెప్పా ఇలాంటివన్నీ నమ్మొద్దే అని. నువ్వు ఊరుకు మాష. మీరేం కంగారు పడకండి, ఇంకోసారి తవ్వి చూస్తాను. ఏదైనా దొరుకుతుందేమో. అది ఎప్పుడెలా ఉంటదో ఎవరికీ తెలియదు. మేమే దాని దగ్గరికి వెళ్ళడానికి భయపడి చేస్తాం. మీరెలా బయటపడతారో అర్థం కావడం లేదు. నమ్మలేకపోతున్నాను.
ముందు విసిరే. ఏంటి ఇత్తడి పాత్ర అండి? ఇలా ఇవ్వు, ముందు విసిరేరా. దీన్ని పెట్టుకుని మనం అమెరికా ఎలా వెళ్తాం? రే, దాంతో అమెరికాని కొనేయచ్చురా. విసిరేరా. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, తవ్వి చూస్తానే ఏదైనా దొరుకుతుందేమో. షట్ అప్, నేను పనిలో దిగానంటే అయ్యే వరకు ఆగను. ఇక నేనే వెళ్తాను. అది ఇత్తడి పాత్రం చెప్తున్నాను కదా, అర్ధ కిలో శనపప్పు కూడా ఎవరు, దాన్ని ఏం చేసుకుంటారు? ఆ కలశం కావాలంటే నువ్వు తవ్వి తీసుకోరా, ఇది ముందు మాకిచ్చేరా. కలశం నేను తీసుకున్నా, అయితే సూపరో, అందుకంటే ఇంకేం కావాలి? ఏదది ఇదిగో ఇస్తున్నాను, ఇద్దరు కలిసి దీన్ని ఏదో ఒకటి చేసుకోవాలి. దీపావళి పక్కలో కలుస్తున్నావు ఏంటా? ఎదురు దూకేయచ్చు, గోడ కంటే నేనే బలంగా ఉన్నాను, మొత్తానికి బయటపడ్డాను. వెళ్ళి పట్టుకోండి రా. ఎందుకన్నా మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నావు? నేను చేయమంటావు రా, ముందళ్ళ పంజుడు. నువ్వు ఎప్పుడు మారుతావే ఏంటో. అయ్యో దాహం వేస్తుంది, అన్ని ఖాళీగా ఉన్నాయి, చెట్టుకేవి నీళ్ళు వేస్తున్నారు. ఇన్ని బుక్కులు ఉన్నాయేంటి? ఫిష్ ట్యాంక్ లో ఉన్నాయి, పర్లేదు తగ్గదు. సార్ 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 అరవకండి సార్, నేను దొంగను కాదు సార్, బయట అందరూ నన్ను తరుముతున్నారు సార్, ప్లీజ్ సార్. ఏంట్రా తడుకుంటున్నా? ఏం లేదు సార్, దాహం వేస్తే ఫిష్ ట్యాంక్ లో నీళ్లు తాగేశాను సార్, ఫిష్ లు లోపల డాన్స్ వేస్తున్నాయి సార్. ఏంటి దాహం అవుతుంది? అయ్యయ్యో పాపా, నా వద్దు పాపా, అయ్యయ్యో నేను చెప్తున్నానుగా, అయ్యో 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 సార్ మీ పాపా. నటిస్తావా సార్? నిజంగా లోపలికి వెళ్ళిపోయాయి సార్, మీతో నేను ఎందుకు అబద్ధం చెప్తాను? సినిమాలో నటిస్తావా? మా డాడీ డైరెక్టర్. నటిస్తాను సార్. హలో, నీకు సిగ్గు అనిపించలేదా? లేదు. ఇంకోసారి చెయ్యి. హలో. వాళ్ళు నలుగు తగిలించగానే మమ్మల్ని పట్టించేసావు కదా. ద్రోహి, నన్ను చావు కొట్టేశారు, అయినా నేను నోరిప్పలేదు. కదలకుండా కాళ్ళు చేతులు కట్టేసి ఆ తర్వాత మందుబాటి లోపం చేసి నోట్లో పోసేశారు. నిజం చెప్పేశాను, బట్ మై లవ్ ఇస్ ట్రూత్, 100% ట్రూత్. నా మాషా కోసం నా ప్రాణమైన ఇస్తాను. నీ బలమేంటో నీకు తెలియదు. నువ్వైపోతే ఒక మగధీరుడు, ఒక బాహుబలి, ఒక బాషా, అప్పుడే దొరుకుతుంది నీకు మాషా. నీ బాడీలో స్ట్రాంగ్ గా ఉండే ఒక బండి తీసుకురా. ఉన్నాను బంగారం, ఐఎమ్ వెయిటింగ్, యూఆర్ సో క్యూట్, వాచింగ్, ఐఎమ్ ఫైటింగ్. హలో మాషా. సేటు
పనిలో ఉన్నప్పుడు ఆ దిక్కుమాలిన పాటేంటి? అది నా ఫోన్ రింగ్ టోన్ సార్, బాగుంటుందని పెట్టాను. అరే భాయ్, ఇది ఇతడే భాయ్. బీపీ ఉంటే దొస్తారు. దీనికోసమేనా ఇంత బిల్డప్ ఇచ్చావు? ఇది మన పింకి షెడ్ కోసం తవ్వినప్పుడు దొరికిన పాత్ర అండి. ఈ పాత్రలోనే దానికి నీళ్లు పెడతాం. ఈ దిక్కుమాలిన ఇతడి పాత్ర కోసమా వాళ్ళు మనల్ని నిలహింసిస్తున్నారు? అదేదో మనమే వాళ్ళని పిలిచిచ్చేద్దామా? కాదురా, ఈ పాత్ర కోసం వాళ్ళు ఇంత రిస్క్ తీసుకుంటున్నారంటే ఇందులో వేరే ఏదో ఉందిరా. ఒకవేళ ఇందులో నీళ్ళేస్తే చల్లగుంటాయేమో. వాళ్ళిద్దరు తప్పకుండా మళ్ళీ దీనికోసం వస్తారన్నా. రానిరా, పోయినసారి మిస్ అయ్యారు, ఈసారి ఇంటి గుమ్మం దొక్కితే ఇందులో ఉన్న ఒక్కొక్క గుండు వాళ్ళ గుండెల్లో దిగిపోద్ది. కారు సౌండే కాదు. అవునానా? వాళ్ళే అయ్యుంటారన్నా, వాళ్ళు పెద్ద బందోబస్తుతో వచ్చి ఉంటారు. రేరే, ఏంట్రా నువ్వేంట్రా అనవసరంగా భయపెడతావు? ఆగరా. అయ్యో ఏంటి మల్లేశా, ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలాగైనా పిలుస్తారు? నేనేదో సెకండ్ హ్యాండ్ లో కారు కొనుక్కుని నీతో ఓపెన్ చేద్దాం అనుకుంటే తుపాకీతో నిలబడ్డావేంది? నేనే ఇక్కడ టెన్షన్ లో పడి ఏడుస్తుంటే మధ్యలో నీ కూడా వెంటి బాయి. ఎవరు నేను టెన్షన్ పెడుతున్నారా? ఆ కొత్తగా వచ్చిన ఎస్ఐ ప్రభువా, సిఐ శివాశర్వా, ఎస్పీ పరశురామ, డిఐజీ వెంకటశామ, రామప్రసాద్ ఐపీఎస్, ఎవరు నేను టెన్షన్ పెడుతున్నారా? వాళ్ళెవరు కాదు బాయ్, నిన్ను బట్టలు లేకుండా కూర్చోబెట్టారు చూడు. వాళ్ళు వాళ్ళిద్దరునా? నేను ఇంటి దాకా వెళ్ళి వస్తానా. ఏమన్నా అర్జెంటా? ఆ రోజు సింగిల్ గా ఉంటే వచ్చి టచ్ చేసావు, ఈ రోజు నేను ఇద్దరు లేడీ జేమ్స్ బాండ్స్ తో వచ్చాను, ఇప్పుడు టచ్ చేయనా నీకు దమ్ము ఉంటే. బండ్ అవసరం ఉండి నిన్ను తీసుకొచ్చావు. ఇప్పుడు ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు అని ఎవడని అడిగాడా? ముందెళ్ళి ఆ పాత్ర తీసుకున్నా. బాషా, నువ్వు పూర్తిగా మారిపోయావు. ముందుకొచ్చావంటే మాడు పగిలిపోద్ది గుండునాయరా. ఈ సత్తుగిన్నె పట్టుకెళ్ళి ఏం చేసుకుంటారా? మర్యాదకు బండి లేకపోతే ప్రాణాలతో మిగలదు. నువ్వు మంది మార్బలంతో ఉంటావని తెలిసి కూడా మీ ఇంట్లోకి దూసుకొచ్చావంటే మా గురించి నీకింకా అర్థం కాలేదా? హాయ్, మా గురించి నువ్వు చెప్పు. చెప్తాను చెప్తాను. ఆ రోజు విశ్వరూపం చూపించారు కదా, అది ఇంకా నా కాళ్ళ ముందే కనపడుతుంది. వాడు ఇంకా తుపాకీ చూపిస్తాడేంటి మరి? మల్లేసా, మాటలతో పోయి దానికి తుపాకీ ఎందుకు కింద పడాయి? నాకు అసహ్యంగా ఒకటి రెండు మూడు లెక్క పెట్టడం ఇష్టం ఉండదు. ఏబిసిడి నుండి జో వరకు చెప్తాను, జే వరకు చెప్తాను. ఆ లోపు తుపాకీ కింద పడేమని చెప్పు భాయ్. లేదంటే భాయ్, నీకెంత నమ్మకమైన వ్యక్తి ఎవరు? నా పెళ్ళం బాను, నాకైతే మాషానే. నీకు నీ బాను ముఖ్యమా లేక ఈ పాత్ర ముఖ్యమా? మల్లేసా వద్దయ్యా, మాట్లాడుకుంటే పోతాదు కదా. ఎంతకంటే పెద్దగా తెచ్చారేమో. వెళ్ళి తీసుకురా. వెళ్ళరా, వాడు మామూలు కాదయ్యా. అక్కడే గుండు, వెళ్ళరా గుండు. గుండు గుండు ఆగురా. అరే నేను చెక్ చేశాను రా, అసలు ఏం లేదురా, దాంతో ఏం చేసుకుంటారా? రే వద్దు మల్లేసా, చేతులు పైకెత్తు, వాళ్ళు కాల్ చేసేలా ఉన్నారా? లేదు లేదు బాయ్, అందులో ఉన్న బుల్లెట్ నేను వాడేశాను, అందులో మిగిలిన ఇంక రెండే. ఆ రెండు తన ఖాళీ చేసేసింది. రేయ్ చేతులు దించండి రా, కిందికి దించండి. ఇంకో రెండు ఇత్తడి పాత్ర ఉంటే వాళ్ళ మొహాన పడేయండి. ఈ సత్తు గిన్నెలను తీసుకెళ్లి సంతలోనే అమ్ముకుంటారు పాపం. దించమంటున్నాను కదా రా. రేయ్ ఈ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది రా?
మాయదారి మల్లేస. ఏంటో మరి ఇద్దరికి షూట్ చేస్తున్నా పెట్టి. అదేంటి ఇదేంట్రా ఇక్కడ తుపాకి? బాబా మర్ గయా. పదమయ్యా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అయ్యయ్యో నన్ను కాల్చుకుని అమ్మ. అయ్యయ్యో నా కారు నా కారు. షికారి చివరి ఆటి చదువుతోంది తోటి నా కారు నా కారు పురుషులు ఇరుక్కుపోయింది. ఫీజు కట్టే స్తోమత లేనప్పుడు స్కూల్ కి ఎందుకు రావాలి? మర్యాదగా అద్దిగాడతారా లేదా ఇల్లు ఖాళీ చేస్తారా? తీసుకున్న డబ్బులు ఇవ్వడానికి దిక్కులేదు గాని కాన్వెంట్ చదువులు కావాలంట. అప్పు తీర్చడానికి లేదు గాని స్కూల్ ఫీజు కట్టడానికి మాత్రం డబ్బులుంటాయా? పనిచ్చిన వాళ్ళ దగ్గర చూసి చూడనట్టు పోవాలా? ఇష్టం ఉంటే ఉండు లేకపోతే పో.
ఇలా దొంగతనాలు చేస్తూ మోసం చేస్తూ ప్రతిరోజు భయపడి బతుకుతున్నాం. ఈ పరిస్థితి కారణం ఏంటి? నేనంటే ఇలా అయిపోయాను. నువ్వైనా చదువుకుని మంచి మార్గంలో వెళ్తావు అనుకుంటే నువ్వు నన్ను ఓవర్టేక్ చేసుకుంటూ నాకంటే మించిపోయావు. నేను బడికి చదువుకోవడానికి వెళ్లేదాన్ని, నేను స్కూల్ ఫీజు కట్టలేదని, నోట్బుక్స్ కొనలేదని ఎన్నో రోజులు క్లాస్ బయట నిలబెట్టేశారు. నేనెంతో బాధతో నిలబడేదాన్ని. నా తోటి పిల్లలందరూ చిరిగిన బట్టలు అక్షయ అంటూ నన్ను ఏడిపించేవారు. దీనంతటికి కారణం డబ్బొక్కటే కదా మాషా. మనం అనుకున్నంత డబ్బు మన దగ్గర ఉంటే మనకి చేతనైనంత వరకు అందరికీ సాయపడి సంతోషంగా ఉండేవాళ్ళం కదా. మనం పడ్డ కష్టం ఇంకెవ్వరు పడకూడదు. ఇక ఈ భూమి మీద లేనివారు అనే పదం లేకుండా చేయొచ్చు. చెయ్యొచ్చు, కాని మన చేతుల్లో ఏమీ లేదే. చేతుల్లో లేదు కాని నా కాళ్లల్లో ఉంది. పర్వాలేదే, ఈ అక్షయ మహల్ లో తాళి ఉచితంగా ఇస్తున్నారు. చూడండి ఎంత మంచి పని చేస్తున్నారో, పేద పిల్లలకి బుక్స్ ఫ్రీగా ఇస్తున్నారంట. అది అట్లా వదిలేవయా, మాలాంటి పేద రైతులకి విత్తనాలు కూడా ఫ్రీగా ఇస్తారంట. అలా చేస్తే దేశం ఎంత బాగుపడిపోద్దో. ఇంతకీ ఓనర్ ఎవరో తెలియటం లేదా? ఈవిడ గారిది పెద్ద జమీందారీ వంశం, వాళ్ళనే కోర్టులో కేసు గెలిచింది, అందుకే అన్ని ఫ్రీగా ఇస్తుంది. బిర్యానీ 5 రూపాయలు మాత్రమే. ఇలా ఇస్తున్నప్పుడు అన్ని ఫ్రీగానే ఇచ్చేసేయచ్చు కదా. రే, ప్రతిదీ ఫ్రీగా ఇస్తే ప్రజలందరూ సోంబేరు లేకపోతారని అన్ని మ్యానుఫాక్చరింగ్ రేట్కి ఇస్తున్నారా? తీసుకోనమ్మా తీసుకోండి. రే నువ్వు అటెల్ రే, నువ్వు ఇటెల్ రా. సరే రే, నువ్వు అటెల్ ఎత్తుకరా. రే కదం అత్తించి కదరా వచ్చింది. మళ్ళీ ఒకసారి వెళ్ళి ఎత్తుకరా. ఏ అటేం దారి లేదు. అవునా? అయితే తిన్నగా వెళ్ళి ఎత్తుకో. నువ్వు చెప్పాలా? నేనెటి పోరా? నేను పోరా.
రే సోమశేఖర్ పోతున్నాడు పట్టుకోండి. ఎవరది? రే దెయ్యం, ఏంట్రా నడి రోడ్డు మీద పట్టుకున్నావు? సామే, దెయ్యం అని అన్నందుకు మన్నించమని అడుగు సామే. మల్లేశాన్ని మన్నించమని అడుగుతావా? దెయ్యం నాయన. ఏంటి మాషా, భాషలా మారిపోయావా? నేను మారలే, నువ్వు మారడం కోసం. ఇక పైన దొంగ బళ్ళు తీసుకుని అమ్మకూడదు. మాకెంతో సహాయం చేసిన నిన్ను మాషా ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. ప్రేమదేవతకు వందనం. రే, ఎంత ధైర్యం ఉంటే దొంగనట్లు వచ్చేస్తావరా? లేరా, లే, లేమంటున్నారా? షర్టిప్రా, విప్పమంటుంటే. ఆర్ యు మ్యారీడ్ పర్సన్? నో, ఐ యామ్ ఏ ఒరిజినల్ బ్యాచులర్. ఆయనకు ఒక హాఫ్ ప్లేట్ బిర్యానీ తీసుకొచ్చివ్వండి. అవును, పెద్ద రైస్ మిల్ ఓనర్. నువ్వు ఇప్పుడు వెళ్ళి నా కొడుకు మల్లేష్తో, నా కూతురు మల్లేశ్వరితో సోమశేఖర నన్ను తీసుకెళ్లిపోయి చంపేశాడని చెప్పు. ఇదే మ్యాటర్. ఇప్పుడు చూడన్నా, ఊరు మొత్తం టమ్కేసి తర్వాత చెప్పరా. రే, ఏం చేస్తున్నారు నువ్వు? స్వామి, నేను కొత్త మంత్రం కనుక్కున్నాను, దాన్ని టీవీ ప్రయోగిస్తాను స్వామి. రే, నేను ఖాళీగా ఉన్నాను రా, ఆ ప్రయోగం మీద నా మీ చెయ్యి. జై జక్కమ్మ. ఏంట్రా ఇలా మార్చేసావు? రేయ్, నన్ను వదిలేసి ఎక్కడ పోతున్నావురా? ఒరేయ్, నన్ను ఇలా మార్చినా ఈ పాటికి పాపులర్ అయ్యేవాడిని కదరా, ఇంటి యజమాని ఇంటి దున్నపోతం చేసావు కదరా. హాయ్ గర్ల్స్. హీరో, ఎలా ఉన్నావు? నేను హ్యాపీయే, మీరెలా ఉన్నారు? అమ్మ నిన్ను దగ్గరికి చేరదీసిందా లేదా? అదేం లేదమ్మా, నేనే అమ్మని దత్త తీసుకుంటా. అది సరేగాని, ఇదిగో ఈ పెట్టి నిండా డబ్బులున్నాయి, ఇవి తీసుకుని నేరుగా అమెరికా వెళ్లి మీ ముఖాన్ని సర్జరీ చేసుకోండి. మరి నువ్వు? ఈ ముఖాన్ని ఇలాగే ఉండనేమ్మా. ఈ ముఖాన్ని చూసి ప్రేక్షకులు నవ్వడం మొదలెట్టారు. జీవితాంతం కమెడియన్ గా ఈ ముఖం పెట్టుకుని ఈ జుట్టుతో ఆనందంగా గడిపేస్తాను. ఇదిగో పట్టుకోండి. వద్దయ్యా. ఏ, మాకు ఈ మిడిల్ క్లాస్ జీవితమే నచ్చింది. ఓ అలాగా, అయితే ఆ అక్షయ పిల్లని అలాగే ఉంచండి, మార్చకండి, నేను లైఫ్ ఇస్తాను. ఏంటి నా దగ్గరికి రాకండి, నేనేం తప్పుగా మాట్లాడలేదు. హీరో అయ్యొచ్చురా, మా దగ్గర హీరోనే. నేను ఇప్పుడు హీరోనే. హీరో అన్నవాడిని చంపేస్తా.